సంగీత కళాకారుల ఇంట సంస్కృతంలో హరికథలు చెప్పేటటువంటి అరుదైన కళాకారిణిగా జన్మించారు శ్రీమతి డి ఉమామహేశ్వరి గారు. కపిలేశ్వరపురంలో శ్రీ సార్వారాయ హరికథ పాఠశాలలో 1975లో చేరి శ్రీ ఎస్బిపిబికే సత్యనారాయణరావు గారి మరియు శ్రీమతి ఎస్పి రాజేశ్వరమ్మ గారి పెంపకంలో తెలుగు హరికథ కళాకారిణిగా ఎదిగి సంస్కృతంలో హరికథ కళాకారిణిగా సంస్కృతంలో హరికథలు చెప్పే ఏకైక మహిళగా అనేక సన్మానాలు సత్కారాలు పొందారు. వారి తొలి సంస్కృత హరికథ ప్రదర్శనను మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లోని కాళిదాస అకాడమీలో 1980లో కుమార సంభవంతో ప్రారంభించారు. కళా ప్రియుడైనటువంటి ఎస్పిబిబికే సత్యనారాయణరావు గారి ప్రోత్సాహంతో వారు స్థాపించిన శ్రీ సార్వారాయ హరికథా పాఠశాలకి ప్రిన్సిపల్ గా ప్రస్తుతం శ్రీమతి డి ఉమామహేశ్వరి గారు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ ఇలా అనేక దేవస్థానాల్లో వారి హరికథా కార్యక్రమాలు సర్వసామాన్యం. శ్రీమతి ఉమామహేశ్వరి గారు అందుకోని పురస్కారం, వారికి లభించని గౌరవం లేదంటే అది అతిశయోక్తి కాదు. భారతదేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోని ప్రపంచ స్థాయిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయాల సైతం ఉమామహేశ్వరి గారు హరికథా కార్యక్రమాలు శ్రోతలను ఉర్రూతలుగించాయి. ఇద్దరు రాష్ట్ర గవర్నర్ల ముందు వారి ప్రదర్శనలు మెప్పును పొందాయి. ముగ్గురు దేశ రాష్ట్రపతుల చేతుల మీదుగా వారు బహుమానాలు సత్కారాలు పొందారు. కళారత్న బిరుదాంకితులైనటువంటి శ్రీమతి ఉమామహేశ్వరి గారు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి వద్ద ఆంధ్రనాట్యం అభ్యసించి నృత్య కళాకారిణిగా నాట్యాచార్యులుగా ఎన్నో మన్ననలను పొందారు. అమెరికా, యూకే, సింగపూర్, కొలంబో, ఇండోనేషియా మొదలగు దేశాల్లో శ్రీమతి ఉమామహేశ్వరి గారు హరికథ ప్రదర్శనలతో ప్రజల మరియు పాలకుల ప్రశంసలు పొందిన ప్రేమమయి వినమ్రులు, విఘ్నులు, మాతృ సమానులు శ్రీమతి ఉమామహేశ్వరి గారు. వారు నాకు నృత్యంలో తొలి అడుగులు నేర్పిన గురువర్యులు కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమం గురు నటరాజ రామకృష్ణం సదాస్మరామికి వారిని స్వాగతిస్తున్నాను. అలాగే మా గురుతుల్యులు గురు కళాకృష్ణ గారు మరియు వనజ ఉదయ్ గారు కూడా ఈరోజు మనతో ఈ కార్యక్రమంలో ఉన్నారు. నమస్కారం సార్, నమస్కారం అమ్మా, నమస్కారం మేడం. ఉమామహేశ్వరి గారు, ఒక హరికథా కళాకారిణిగా ప్రపంచ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తున్న మీకు ఆంధ్రనాట్యం వైపు రావడానికి కారణాలేమిటి? మీరు ఎప్పుడో చివరికి వేయవలసిన ప్రశ్న ముందే అడిగారు, కానీ నేను ముందుగా చెప్పవలసింది, ఒక్కొక్క కళ కోసం ఒక్కొక్క మహనీయమూర్తి దివి నుండి భూమి దిగివచ్చి తన ప్రజ్ఞాపాఠవాల్ని ప్రదర్శించి సమస్త మానవాళినందరినీ కూడా అనేకమైనటువంటి వారి యొక్క దివ్యమైన తేజస్సుతో జ్ఞాన సంపదతో అందరికీ పంచి ఆ తరువాత ఎనలేని కీర్తిని యశస్సును సంపాదించి వచ్చిన త్రోవనే వారు వెళ్ళిపోతారు. అందుకే వేదంలో అన్నారు, విష్ణోహ భక్తాహి లోకానాం పావనాయ చరంతి అని. కేవలం మహావిష్ణువు యొక్క ప్రేరణ చేత ఇటువంటి మహనీయులు దివి నుండి భువికి దిగివస్తారు. ఆ కోవకు చెందిన వారే పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గురువర్యులు. వారికి నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణతులు సమర్పించుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వేరైనా, నాకు భగవంతుడిచ్చినటువంటి తల్లిదండ్రులు శ్రీ ఎస్పిబిబికే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు. 14వ ఏట 10th క్లాస్ పరీక్షలు రాసి వెంటనే మా నాన్నగారు దాలిపర్తి లాలాజీరావు గారు, సంగీత విద్వాంసులు, నాదస్వర విద్వాంసులు, వారు నన్ను కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ హరికథ గురుకులంలో చేర్పించారు. అసలు అక్కడ చేరడానికి కారణం మచిలీపట్నం అంటే బందరు. బందర్లో కేకినీ మహల్ అని మాకింటికి దగ్గరలోనే ఉంటుంది. చల్లపల్లి రాజాగారి మేనకోడళ్ళు అన్నమాట వారు. పట్టాభిరామయ్య గారు కూతుళ్ళు, కుమారెడ్డి పట్టాభిరామయ్య గారు కూతుళ్ళు విశాలక్ష్మ గారు, రాజరాజేశ్వరమ్మ గారు. వారి ఇంట్లో కొందరు ఉద్యోగం చేస్తున్నారు,
ఆ ఉద్యోగం చేసే వారి ఫ్రెండ్స్ మా తమ్ముడికి స్నేహితులు అన్నమాట. వారందరూ కలిసి ఒకనాడు నేను సాయంత్రం అయ్యేటప్పటికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సంగీతానికి వెళ్ళేదాన్ని. మా నాన్నగారు సంగీతానికి సంగీతం నేర్పిస్తున్న ఇంట్లో బయట పెద్దవారి దగ్గర ఎవరి దగ్గరైనా నేర్పిస్తే బాగుంటుంది, ఇంటి వంట ఇంటి విద్య వంట పట్టదని వేరే వారి దగ్గర నేర్పించారు. నేర్చుకుంటూ ఉంటుంటే మీ అక్కయ్య రోజు సాయంత్రం పూట ఈ వైపుగా వెళుతూ ఉంటారు అని అంటే మా తమ్ముడు సంగీతం నేర్చుకుంటుందండి మా అక్క అని చెప్పాడు. ఒకసారి ఏదైనా ఒక పాట పాడించండి అని చెప్పడంతో నేను ఒకరోజు వెళ్ళి పాడాను. అదే సమయంలో కపిలేశ్వరపుర జమీందారు గారి అంటే వారిద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెండ్రను వివాహం చేసుకున్నారు. పెదరాణి గారు అంటారు వారు, విశాలాక్షమ్మ గారు. వారు అక్కడికి వచ్చారనే సంగతి నాకు తెలియదు. నన్ను పాట పాడమంటే పాడాను. ఎవరు ఆ పాట విన్నట్టున్నారు ఆమె, ఎవరు పాడిందని అక్కడ వారిని అడిగితే నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్ళాను, నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావమ్మా బాగానే పాడావు, కానీ తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మా మామయ్య గారు సర్వారాయుడు గారి పేరున హరికథా పాఠశాల ఏర్పాటు చేశారు, అందుచేత నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుందేమో, నీ వాయిస్ చాలా బాగుందని అసలు అని అన్నారు. ఆ విషయం ఇంట్లో మా నాన్నతో చెప్పాను. మా నాన్న ఇక అక్కడికి పంపించాలంటే ఇంట్లో పెద్దదాన్ని నేనే, అందరం ఇటు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉండి ఇంతమందిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఒక బెంగ, అక్కడికి వెళ్ళాలంటే నేను ఒక నెల రోజుల ముందు నుంచే మా నాన్న మా అమ్మకి తెలియకుండా ఏడుస్తూనే ఉండేదాన్ని. కానీ తండ్రి మా నాన్నగారు పట్టుదల, ఎలాగైనా సరే ఈ అమ్మాయికి హరికథ నేర్పించాలి. ఎందుకంటే నా 9వ సంవత్సరం నుండి కూడా బందర్లో ఎక్కువగా కోట సచ్చిదానంద శాస్త్రి గారి ప్రోగ్రాంలు జరుగుతూ ఉండేవి హరికథలు. ఆ మా అమ్మకి మా నాన్నకి సంగీత సాహిత్యాల పట్ల ఎక్కువ అభిలాష ఉండటం వల్ల రోజు వారిద్దరు వెళుతూ ఉండేవారు. నేను అందరం నిద్రపోయినా నేను మాత్రం వారి వెంట వెళ్ళేదాన్ని. ఆ హరికథలు వినడం, ఇంటికి రావడం, ఒక్కొక్కప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఉండడం, అది చూసి దీనికి హరికథ ఇష్టంగా ఉన్నట్టుంది, నేర్పిస్తే బాగుంటుందేమో అనుకునేవారు అంటే అంతవరకు అసలు ఏమీ ఆలోచించలేదు. ఆ తర్వాత 14వ సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు రాశాను. మా నాన్నగారు తీసుకెళ్ళి కపిలేశ్వరపురంలో ఏర్పాటు చేశారు ఆ సర్వరాయ హరికథ గురుకులంలో. అయితే ఈ హరికథ గురుకులం అసలు ఎలా ఏర్పడింది అని చెప్పడానికి ముందు కారణం పూజ్య గురువులైనటువంటి శ్రీ నటరాజ రామకృష్ణ గారే. ఎందుకంటే శ్రీ జమీందారు గారు కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని దర్శించి నేను జన్మించినందులకు సార్థకత ఏం చేయాలి అని వారిని అడిగితే వారు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించుకురండి తర్వాత చెప్తానన్నారట. ద్వాదశ జ్యోతిర్లింగాలను భారతదేశంలో చుట్టూ ఉన్నటువంటి వాటిని దర్శించుకుని మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళారు. వెళితే నాకు చెప్పండి మీరు సెలవు ఇవ్వండి అని వినయంగా అడిగిన ఆ జమీందారు గారికి, స్వామి మీరు వేదాన్ని ఉద్ధరించండి, మీ తండ్రి గారి పేరున ఒక వేద పాఠశాలను పెట్టండి, దానికి తగినటువంటి ఒక ప్రిన్సిపల్ గారిని ఏర్పాటు చేయండి, 4 వేదాలు చదువుకుని అర్థవంతమైనటువంటి 4 వేదాలు చదువుకున్న బాలగంగాధర్ శర్మ గారిని ఒక ఆయన చాలా గొప్పవారు ఉన్నారు ఇండియాలో 2వ వారు, వారిని ఏర్పాటు చేయండి అని చెప్పడంతో అది మనసులో పెట్టుకున్నారు. ఆ తరువాత సమీపంలోనే రాజోలు వారి గురువుగారి యొక్క పుట్టిన ఊరు అంటే పుట్టింది ఈ వైపునే వారి తండ్రి గారిది రాజోలు కాకినాడ. మా జమీందారి గారి బంగ్లా ఒకటి ఉంది కాకినాడలో, ఆ బంగ్లా పక్కనే గాంధీనగర్, ఆ ప్రక్కనే వారు ఎక్కువగా వస్తూ ఉండేవారు. వారి ఇరువురికి చిరకాల మిత్రుత్వం. ఏ విషయమైనా దొరగారు గురువుగారిని అడిగేవారు. అయితే నేను ఇలా పరమాచార్యులు గారు చెప్పినట్లుగా వేద పాఠశాలని స్థాపించాలని అనుకుంటున్నాను. మా నాయనమ్మ గారు 100 ఎకరాల భూమిని సత్రానికి ఇచ్చారు. అది ఎప్పుడో సంవత్సరంలో ఒక మహాశివరాత్రికి భక్తులు వచ్చి అక్కడ భోజనాలు చేయడం తప్ప ఆ పల్లెటూరు కాబట్టి ఏం జరగడం లేదండి. దీనిని కేవలం వేదాన్ని ఉద్ధరించడం కొరకు ఇంకొక సంగీత కళాశాల కానీ నృత్య కళాశాల కానీ నేను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. మా సతీమణి రాజరాజేశ్వరి గారికి సంగీతం అంటే చాలా ఇష్టం, ఆమె వైణిక విద్వాంసులు.
అందుచేత సంగీత సంగీతం కానీ నృత్య కళాశాల కానీ ఏర్పాటు చేద్దామని నాకు ఉందని గురువుగారిని అడిగితే, అప్పుడు గురువుగారు ఏం ఆలోచించారంటే, విశ్వకవి బిరుదాంకితులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అటువంటి మహాకవి చేత ప్రశంసలు పొందారు ఆదిభట్ట నారాయణ దాసు గారు. ఆట పాటల మాటల మేటి, ఆట అంటే నృత్యం, పాట అంటే సంగీతం, ఇక నృత్యం మాట సాహిత్యం, ఆపాతమధురమైన సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటినీ మేళవింప చేసుకుని ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈ ఆంధ్రదేశంలో అంతటి ఘటికుడు, అంతటి ఉద్దండ పండితుడు ఎవరూ లేరండి. ఎందుచేతన నేను చెబుతున్నానంటే, జిల్లాకు ఒకటి సంగీతం నృత్య కళాశాలలు ఉన్నాయి, కానీ హరికథ పాఠశాల మాత్రం ఇంతవరకు ఎవరూ పెట్టలేదు, ప్రభుత్వం కూడా చూడటం లేదు. ఇటువంటి మహానుభావుడి పేరు మీదుగా మీరు ఒక హరికథా పాఠశాలను స్థాపించండి, దీని వలన మీకు శాశ్వతమైనటువంటి కీర్తి వస్తుందని చెప్పారు. వెంటనే అయితే నాకు ఈ హరికథ గురించి మా తండ్రి గారికి మా అన్నగారికి వారికి తెలుసు, కానీ నేను వారి పేరు విన్నానంటే నేను ఎప్పుడు వారి కథలు వినలేదండి, ఎలా చేస్తే బాగుంటుందో మీరు వివరించి చెప్పండి అని అన్నారు. అప్పుడు గురువుగారు, వారికి తెలియంది ఏముంది, మహాజ్ఞాని మహా విద్వత్ఖని వారు, ఒక ఆంధ్రనాట్యమే కాదు, ఒక పేరినే కాదు, ఒక జానపద నృత్యాలే కాదు, ఒక చిందునాట్యమే కాదు, ఒక గరగల నృత్యమే కాదు, పేరినే కాదు, ఏమిటి ఒకటి కాదు వారికి వచ్చింది. అటువంటి మహాపండితుడు కదా ఆయన. ఆయన్ని అడిగేటప్పటికీ, అయితే హరికథకు కావలసినటువంటి ఉపాంగాలు సంగీతం, సాహిత్యం, నృత్యం ఇవన్నీ కూడా కావాలి, ఒక హరిదాసు గారిని ఏర్పాటు చేద్దామని కళల వీరదాసు గారిని అక్కడ మొట్టమొదటిసారిగా ప్రిన్సిపల్గా ఏర్పాటు చేశారు. సంగీతానికి ఒకరిని విజయనగరం నుంచి తీసుకొచ్చారు, ఆ రాజ్యలక్ష్మి గారిని అనే టీచర్ గారిని. ఆ తరువాత సాహిత్యానికి తెలుగుకి రామరమణప్ప శాస్త్రి గారిని, సంస్కృతానికి సుబ్రహ్మణ్య శర్మ గారిని ఏర్పాటు చేశారు. వయోలిన్, ఆ తరువాత వయోలిన్కి పోతయ్య గారు, మృదంగానికి వక్కలగడ్డ నాగేశ్వరరావు గారు, గురువు గారికి తెలిసినటువంటి వారి శిష్యులే అక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఆ హరికథా పాఠశాల వేద పాఠశాల 1973లో స్థాపించారు. నేను 75లో ఆ పాఠశాలలో ప్రవేశించాను. అప్పటికే శ్రీ నటరాజ రామకృష్ణ గారు రాజమండ్రిలో దేవదాసీలందరినీ కూడా, నృత్య కళాకారులను, విదుషి మునులందరినీ కూడా ఏర్పాటు చేసి ఒక సుందరమైనటువంటి విద్వత్ సభను ఏర్పాటు చేశారు, అభినయ సదస్సు అంటారు. దానికి శ్రీ దొరగారే అనేకమైనటువంటి సన్మానాలైన కానివ్వండి, భోజన ఏర్పాట్లు అన్నీ కూడా వారే చేశారు. వారిద్దరికీ ఆ విధమైనటువంటి అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. అది 72-73లో జరిగింది. అందరి విదుషి మండలందరి చేత కూడా ఆంధ్రనాట్యం అని ఆ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరిగి చర్చించుకుని అన్నీ విని, అప్పుడు గురువుగారు ఆంధ్రనాట్యం అని పేరు పెడితే బాగుంటుందని అన్నాభత్తుల వారి సలహాతో ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆంధ్రనాట్యం దేదీప్యమానంగా వెలిగిపోతూనే ఉంది. ఈ ఆంధ్రనాట్యాన్ని అయితే మీ హరికథా పాఠశాలలో కూడా, ప్రక్కనే కాబట్టి ముమ్మడివరం, అన్నాభత్తుల బులివెంకటరత్నమ్మ గారిని మన పాఠశాలలో ఏర్పాటు చేద్దామండి అని గురువుగారు చెప్పడంతో దొరగారు అంగీకరించారు. ఆమె సంగీత సాహిత్యాలయందు రెండిటి ఎందు మేటి. వసు చరిత్ర, మను చరిత్ర ఇవన్నీ కూడా మాకు అర్థవంతంగా చక్కగా పదజాల ప్రయోగాలతో చెబుతూ ఉండేవారు. అవి చెప్పి వాటికి శ్లోకాల పద్యాలకు అభినయం చెబుతూ ఉండేవారు. అంతేకాకుండా మామూలుగా అడవులు, హస్తాలు ఇవన్నీ కూడా చెబుతూ మంచి మంచి కీర్తనలకి అభినయం చెబుతూ వారు మా దగ్గర ఇంచుమించు ఒక 6 మాసాలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ తరువాత ఎందుకో కారణం తెలియదు వారు వెళ్ళిపోయారు. ఆమె ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పదానికి ఎంతో చక్కని అభినయం. అంతకు ముందే నేను రాక్రితమే ఆ దివాణం అంటారు మా రాజాగారి సంస్థానాన్ని, ఆ దివాణంలో 3 రోజుల పాటు గుల్లకలాపం, 3 రోజుల పాటు భామాకలాపం వారే స్వయంగా చేశారు. అందుకే దొరగారి దగ్గరకు ఆమె ఒయ్యారుపు నడకలతో వచ్చి ఎంతో భక్తితో నమస్కారం చేస్తుంటే, మీరు కూడా అలాగే చేయండి, ఆమె చూసారా ఎంత బాగా చేస్తున్నారో నమస్కారం అని చెబుతూ ఉండేవారు దొరగారు. మా రాణిగారు కూడా
ఆ కళావేత్తలందరినీ కూడా ఎంతో గౌరవించేవారు. అయితే ఆమె ఉదాహరణకి ఒక చిన్న కీర్తనలో మంచి సమయమురారా ఇది మదనాచలము చేసే మంచి సమయము రారా అని ఎంతో చక్కని అభినయంతో మాకు వివరించి చెప్పేవారు. ఆ తరువాత సిద్ధాపత్రి నాగమణమ్మ గారిని ఆమె కూడా ఈ నృత్యానికి సంబంధించినటువంటి కళావేత్త. గుంటూరు నర్సాపురం సంప్రదాయం ఇప్పుడు సరిదే మాణిక్యమ్మ గారిది, సిద్ధాపత్రి నాగమణమ్మ గారిది, వారి ఇరువురిది కూడా నర్సాపుర సాంప్రదాయం అంటారు, నరసారావుపేట సాంప్రదాయం. ఆ సిద్ధాపత్రి నాగమణమ్మ గారిని అక్కడ ఏర్పాటు చేశారు. ఆమె అనేకమైనటువంటి అంశాలని చెప్పారు. నటరాజ రామకృష్ణ గారి యొక్క అనుమతితో దశావతారాలు చెబుతూ ఉండేవారు. ఒక్కొక్కరం మేము దశావతారాలు నాట్య ప్రదర్శనగా చేస్తున్న హరికథలో కూడా మేము ఆ వాటిని ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం. అంతేకాకుండా ఈ మేమందరం కలిసి నటరాజ రామకృష్ణ గారి దగ్గరకు వచ్చిన తర్వాత గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత కొంత జ్ఞానం పెరిగేటప్పటికీ ఐదుగురుగా కలిసి దశావతారాలు చేస్తే బాగుంటుందని అప్పుడు ఐదుగురు కలిసి దశావతారాలు చేయడం, అనేకమైనటువంటి ప్రదర్శనలు చేయడం జరిగింది. మాది హరికథా పాఠశాలలో 4 సంవత్సరాల కోర్సు. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి అందరూ కూడా పాఠశాలలో చేరుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, విద్య నేర్చుకుంటారు, వెళ్తూ ఉంటారు. ఉచిత భోజన వసతులు, మామూలుగా ఒక కూర ఒక అన్నం కాదు అక్కడ. రోజు 2 కూరలు, ఒక పులుసు, ఒక పెరుగు, పచ్చడి, నెయ్యి, ఇటువంటి వాటితోటి చక్కగా భోజనం ఉచితంగా. చక్కని వస్త్రాలను ఇచ్చేవారు. ఏదైనా తేడా చేస్తే వైద్యుల దగ్గర తీసుకెళ్ళడం. ఇలాంటివి అంత ప్రతి క్షణం కూడా ఆ కపిలేశ్వరపురంలో, ఆ సంస్థానంలో ప్రతిరోజు పండుగే. అటువంటి వైభవాన్ని మేము రామాయణ భారతాలు చదివిన తర్వాత ఓహో అటువంటి వైభవాలన్నీ మనం కపిలేశ్వరపురంలోనే చూస్తున్నాము అనే భావన మాకు కలుగుతూ ఉండేది. 4 సంవత్సరాలు పూర్తయింది. మాకు గురువుగారు మాత్రం 4 మాసాలకు ఒకసారి వస్తూ ఉండేవారు. వచ్చి గురువులందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, ఈ అంశాలను చెప్పండి అని చెబుతూ ఉండేవారు. ఇది అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు అయిన అనంతరం మాకు కోర్సు అయిపోయిన తర్వాత ఒక పరీక్ష హరికథకు విజయనగర్ నుంచి ఒక ఆంజనేయదాసు గారిని, నాట్యానికి గురువుగారిని, సంగీతానికి కాకినాడ నుంచి మల్లాది సత్యనారాయణ మూర్తి గారిని, అలాగే ఐడియల్ డిగ్రీ కాలేజీ నుంచి తెలుగుకి ఒకరిని, అలాగే ఈ సంస్కృతానికి మా వేద పాఠశాల 4 వేదాలు అర్థవంతంగా నేర్చుకున్నటువంటి మహనీయమూర్తి ఆయన్ని కూడా అక్కడ పెట్టారు మా దొరగారు వారిని, ఇక తెలుగుకి ఇంకొకరిని, ఇలా సంగీతానికి ఒకరిని, ఇలా అందరినీ కూడా ఏర్పాటు చేసి 3 రోజులు ఆ పరీక్షలు. గురువుగారు 3 రోజులు ఆ కార్యక్రమంలో పాల్గొని మా హరికథలు మా స్టూడెంట్స్ అందరివి కూడా సావధానంగా విని ఆఖరికి ఫస్ట్ ప్రైజ్ నాకు ఇవ్వాలి, ఫస్ట్ మార్క్. అక్కడ కులం అడ్డొచ్చింది. బ్రాహ్మణులకే ఇవ్వాలని అక్కడ కరస్పాండెంట్ గారు అన్నారు. ఎందుకంటే అందులో నేను నేర్చుకున్నది సంగీతంలోనూ, సాహిత్యంలో, సంస్కృతంలో, ప్రతి వాటిలోనూ అందరూ కూడా, గురువులందరూ కూడా ప్రశంసించారు. ఈ అమ్మాయి అన్నిట్లోనూ చాలా బాగా చేసిందని. అయితే ఆ అందులో ఒక బ్రాహ్మణ అమ్మాయి బుర్ర కథలు చెప్పడంలో ప్రావీణ్యత ఉంది. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి ఇవ్వాలని ఫస్ట్ ప్రైజ్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ గారు. ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా లేదా అని గురువుగారు పట్టుబట్టారు. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ మీరు ఇవ్వకపోతే నేను మళ్ళీ జీవితంలో మీ దివాణంలో కానీ మీ సంస్థలో కానీ అడుగుపెట్టనన్నారు గురువుగారు. అయితే ఈ అప్పటికి ఇంకా అది ముగిసిపోయింది. ఇక మౌనం వహించారు. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. నేను విజయనగరం వెళితే అక్కడ వారు చెప్పారు మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తే ఆ అమ్మాయికి ఇచ్చారమ్మా, ఇది చాలా రాజకీయం చేశారు ఇదంతా అని చెప్పారు. ఇక్కడికి గురువుగారి దగ్గరకు దొరగారే తీసుకొస్తే నీకు చాలా అన్యాయం చేశారమ్మా సంస్థ వారు, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అన్నారు. ఎంత అన్యాయం చేస్తే నాకు రాణిగారు దొరగారు నాకు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటున్నారండి. నేను
వారి సమక్షంలోనే నేను విద్య నేర్చుకుంటున్నాను కదా, వారికి నేను ఎప్పుడు కృతజ్ఞురాలనే, నేను ఏం మాట్లాడలేదని అన్నాను. అయితే తరువాత చాలా కాలం వరకు గురువుగారు రాలేదు అక్కడికి. గురువుగారు గురువుగారు అని పదే పదే నేను ఎందుకంటున్నానంటే, నేను అసలు గురువుగారి నటరాజ రామకృష్ణ గారి దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ కూడా మాస్టర్ గారు అని అనటమే. ఎవరు చూసినా ఏ పెద్ద మనుషులైనా శిష్యులైనా అందరూ మాస్టర్ గారి. గురువు అనేటువంటి శబ్దంలో ఎంత గొప్ప విశేషం ఉందంటే, గువ్వు అంటే చీకటి అంధకారం, రువ్వు అంటే తన్ని నిరోధకం అవతలకు పారద్రోలడం. అంధకారం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞాన సూర్యుని ప్రసాదింపజేసేవాడు గురువు. అందుచేత అటువంటి గురువు అనేటువంటి పేరుతో గురువుగారిని పిలవకుండా మాస్టర్ గారు అని అంటున్నారు. మాస్టర్ గారు అన్న మాట గురువు అని ఇంగ్లీష్ లో మాస్టర్ గారే, మనం వాడేది అచ్చ తెలుగు సంస్కృత భాషలో ప్రతి పదాన్ని వాడుతున్నాం కాబట్టి గురువు గారే అన్న మాట. నేను విజయలక్ష్మి వచ్చిన తర్వాతే మొదలైంది గురువుగారిని గురువుగారు అని పిలవడం. అక్కడి నుంచి ప్రతి వారు కూడా గురువుగారు అంటూ మొదలు పెట్టారు. ఇదండి. అయితే ఇంకప్పటి నుంచి దొరగారి దగ్గరికి మా పాఠశాలకు రాలేదు. ఇక దొరగారు మాత్రం గురువుగారి దగ్గరికి వస్తూ ఉండేవారు, ఏవో విషయాలన్నీ చెబుతూ ఉండేవారు. జరిగింది, నేను తెలుగులో హరికథలు ఆంధ్రదేశంలో అనేకమైన చోట్ల చెబుతున్నాను. అప్పుడు దొరగారు ఏమన్నారంటే, దేశవ్యాప్తంగా ఈ హరికథ ప్రచారం జరగాలంటే మరి ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు కూడా గురువుగారిని అడిగారు. అడిగేటప్పటికీ సంస్కృతంలో మీరు హరికథ నేర్పించండి, చాలా బాగుంటుందని అన్నారు. నేను శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారి సంప్రదాయ బద్ధంగా ఇటు రుక్మిణి కళ్యాణం, సీతా కళ్యాణం, రామాయణం 14 హరికథలు సీరియల్గా నేర్చుకున్నాను. ఇంకా అనేకమైనటువంటి గురువుల దగ్గర, ద్రౌపది మాన సంరక్షణం, సుభద్రా ప్రణయం, దీక్షిదాస్ గారి దగ్గర, ఇంకా ఒకరేమిటి ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి దగ్గర ఏమో సంస్కృత హరికథలు, దీక్షిదాస్ గారి దగ్గర, రాజశేఖరన్ లక్ష్మీపతిరావు గారి దగ్గర కొన్ని అంశాలను, రామాయణం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా బయట ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేదాన్ని. రుక్మిణీ కళ్యాణాన్ని నేను మా సంస్కృత మాస్టర్ గారి దగ్గర కూర్చుని, మాస్టర్ గారండి నేను దీన్ని సంస్కృత తెలుగు హరికథను సంస్కృతంలోకి మార్చి నాకు చెప్పండి అని నేను రాసుకున్నటువంటి ఆ కథను వారికి ఇస్తే వారు చెప్పారు. నేను సరదాగా నేర్చుకున్నాను ఆ సంస్కృత హరికథను. తెలుగు కీర్తనలే పద్యాలు, అక్కడక్కడ కొన్ని శ్లోకాలు పద్యాలు పాడుతూ ప్రవచనం మాత్రం సంస్కృతంలో చేసేదాన్ని. ఈ విషయం దొరగారి వరకు వెళ్ళింది. వెళితే అనుకోకుండా అదే సమయంలో కాళిదాస్ అకాడమీ, మధ్యప్రదేశ్ కాళిదాస్ అకాడమీ వారి ద్వారా న్యూస్ పేపర్లో ఒక ప్రకటన వచ్చింది. ఏమంటే, ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ కాళిదాస్ అకాడమీలో ఈ కార్యక్రమాలన్నీ మేము మానేశాము, ఈ సంవత్సరం నుంచి మేము మళ్ళీ సభలను ఏర్పాటు చేస్తున్నాము, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పేసి అన్న మాటను వారు చదివారు. వెంటనే నటరాజ రామకృష్ణ గారి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా వచ్చింది మరి పేపర్లో, మరి ఏం చేద్దామండి అని సరే అడిగారట. మేము గతంలో కుమార సంభవం అనేటువంటి నృత్య నాటిక వేశాము ఆ కాళిదాస్ అకాడమీలో, అప్పుడు మాకు ప్రథమ బహుమతి వచ్చింది, స్వర్ణ కలశాన్ని మాకు మా నృత్య కళాకారులందరికీ కూడా ఇచ్చారు. ఇక దాన్ని మేము మర్చిపోలేము. అందుచేత ఇప్పుడు మీరు ఉమామహేశ్వరికి మాత్రమే ఈ హరికథను, కుమార సంభవాన్ని మీరు నేర్పించండి, నేర్పించి అక్కడ ప్రోగ్రామ్ చేయించండి, దీనితో ఆ అమ్మాయికి మీకు కూడా మంచి కీర్తి వస్తుందని చెప్పారు. దాన్ని ఆ మాట విన్నారు. వెంటనే వచ్చి గురువులకు చెప్పారు. ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి అదృష్టం, వారికి ఈరోజు వెళ్ళి గురువు గారండి ఇలా సంస్కృతంలో హరికథ రాయమన్నారు మీరు అని నేను దొరగారికి సంబంధించినటువంటి పెద్దల్ని కనుక్కుని వారి దగ్గరికి వెళితే, వారు మహాపండితుడండి, సంగీత సాహిత్యాలలో రెండిటిలోనూ దిట్ట. ఆ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారికి ఇవాళ చెబితే రేపు సాయంత్రానికి కథ పూర్తయిపోయింది, మళ్ళీ ఎల్లుండి ప్రొద్దుటే నన్ను రమ్మనేవారు. వెంటనే వారు రికార్డ్ చేసి కీర్తనలు, ఆ కుమార సంభవం చెప్పి వినిపించి నన్ను పంపించేవారు. దానిని నేను ఊరుకోకుండా, నాకు వెంటనే వచ్చేది కదండి, దాన్ని ఊరుకోకుండా మా గురువుగారు అయినటువంటి తంగిరాల బాల గంగాధర శర్మ గారు, లేదా పాఠశాల ప్రిన్సిపల్, వారి దగ్గర కూర్చునేదాన్ని. ఇక వారు కేవలం శివాంశ సంభూతులైన ఆయన ఒక్కసారి అలా చూస్తే చాలు, ఎవరికి ఏమీ రానటువంటి వారికి కూడా అవగాహన అయిపోతుంది.
ఆ విధంగా ఆయన ఆశీర్వదించారు. కుమార సంభవం నేను సాధన చేశాను, మొట్టమొదటిసారి అక్కడ చెప్పాను. వారి దగ్గర కొన్ని వ్యాకరణ లోపాలు ఏదైనా ఉంటే వారు సరిదిద్దారు. 84లో మేము అక్కడికి రావాల్సింది ఉజ్జయిని ప్రోగ్రాంకి. కొన్ని కారణాల వల్ల ఇందిరాగాంధీ పోవడం, తర్వాత ఈ గ్యాస్ లీక్ అవ్వడం, ఈ రెండు కార్యక్రమాలు జరగడంతో ఆగిపోయాం ఆ సంవత్సరం. శ్రేయాంసి బహువిఘ్నాని అన్నారు, ఇవేం బాధపడకమ్మా, ఇంకొక సంవత్సరం వెళదాం ప్రోగ్రాంకి అని దొరగారు పెద్దలందరూ కూడా ధైర్యం చెప్పారు. ఆ తరువాత దొరగారు ఆలోచించింది ఏమిటంటే, నువ్వు హరికథ చెబుతున్నావమ్మా, ఇక్కడ మా నృత్య గురువులు నృత్యాన్ని నేర్పిస్తున్నారు, అయినప్పటికీ కూడా మహామనీషి అయినటువంటి శ్రీ నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అసలు నీకు నేర్పించమని చెప్పినది వారే, నువ్వు వారి దగ్గరకు వెళ్ళు, ఒక్క 15 రోజులు మాత్రమే నువ్వు అక్కడుండి ఈ అభినయం నేర్చుకో అని చెప్పారు. అప్పుడు నన్ను నాతో పాటు నా స్నేహితురాలైనటువంటి పురాణం విజయలక్ష్మి, ఆమె కూడా చాలా బాగా హరికథలు చెప్పేవారు. ఆమెను ఇద్దరిని ఇక్కడే హైదరాబాద్ బేగంపేటలోనే మా దొరగారు వారికి ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఒక వంట మనిషిని పెట్టి, ఒక కారు డ్రైవర్ని పెట్టి నటరాజ రామకృష్ణ గారి దగ్గర మాకు ఈ విద్యను నేర్చుకోవడానికి ప్రారంభోత్సవం చేశారు. అంటే ముందు అభినయం, ఈ కుమార సంభవానికి సంబంధించినటువంటి అభినయం నేర్చుకోవడానికి మేము 15 రోజులు పొరకై బట్టలు సర్దుకుని వచ్చాం. అయితే రావడం ముందు గురువుగారు అభినయం చెప్పలేదు, సరిదే మాణిక్యమ్మ గారి దగ్గర ఆధ్యాత్మ రామాయణం చెప్పారు. అప్పుడు కొంచెం మనసులో అనిపించింది, ఇంతమంది ఇంత చక్కగా నాట్యం నేర్చుకుని వెళ్ళిపోతున్నారు మాస్టర్ గారి దగ్గర, మనకేమిటి ఎక్కడికి వెళ్ళినా ఈ పెద్దవారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిపోయిన వారి దగ్గర మనల్ని పెడుతున్నారు, ఆ కపిలేశ్వరపురంలోనూ 80 ఏళ్ళు దాటిన వాళ్లే వస్తున్నారు గురువులు, ఇక్కడ కూడా ఈవిడ దగ్గరే పెట్టారు, ఏమిటి బాబు ఇదంతా అని చెప్పి మేమిద్దరం కొంచెం బాధపడేవాళ్ళం. అలా ఆమె ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అభినయంతో ఒక 15-20 కీర్తనలు చెప్పారు. ఆమె ఏందో బాగా నేర్చుకున్నాము, గురువు గారు మాత్రం ఎప్పుడు అంటూ ఉండేవారు, అందరికీ హరికథ అనేది రాదమ్మా, మీరు హరికథ నేర్చుకున్నారు, సంగీత సాహిత్యాల పట్ల రెండింటి ఎందు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ఇది నేర్చుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుంది, ఇటు హరికథలో వాడుకోవచ్చు, ఇటు మీరు ఎప్పుడైనా మీరు నృత్య కార్యక్రమాల్లో కూడా అభినయం చేయొచ్చు అని అని అన్నారు. ఇక అందుచేత దాన్ని శ్రద్ధగా నేర్చుకున్నాం. అనుకోకుండా నేను ఒకసారి మా వివాహం అయిన తర్వాత 6 మాసాలకి లండన్లో ప్రోగ్రాం వచ్చిందండి. లండన్లో ప్రోగ్రాం వస్తే అక్కడ నేను సీతా కళ్యాణ హరికథా గానం చేస్తుంటే సభలోకి వచ్చి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ఏమైనా ఉంటే మీరు ప్రదర్శించండి, అది చాలా పురాతనమైనటువంటి కీర్తనలు, మన ఆంధ్రదేశంలో ఇంటింటా అందరూ కూడా పాడుకుంటూ ఉండేవారు. మా అమ్మ చిన్నప్పుడు మా పెద్దమ్మ మా పెద్దమ్మలిద్దరికీ మా తాతగారిని నేర్పిస్తుంటే మా అమ్మ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుందని మమ్మల్ని రానిచ్చేవారు కాదట, ఆవిడ చాటు మాటిని విని ఆవిడ నేర్చుకుని పాడేసేదట ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తన. ఆవిడ సంగీతం అది నేర్చుకున్నారు. మా తాతగారేమో సాహిత్యంలో చాలా దిట్ట, అంతేకాదు మృదంగం డోలు విద్వాంసుడు అనమాట, చాలా గొప్పవారు. 200 మందికి ఈ డోలు మృదంగం అన్నీ కూడా నేర్పించారు. అటువంటి శిష్యులు అందరూ కూడా ఉండేవారు. అయితే మా రాణిగారు అందరికీ కూడా వారికి ఏమిటంటే ఇటువంటి గొప్ప విద్వాంసుల కుటుంబంలో పుట్టింది ఈ అమ్మాయినని నన్ను అపురూపంగా చూసుకునేవారు ఆ కుటుంబం ప్రతి వారు కూడా. ఆ విధంగా నా యొక్క హరికథ కథాగానం జరగడం మొదలైంది. ఇక తర్వాత నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకోవడం, సంస్కృతంలో కుమార సంభవంలో ఉన్నటువంటి శ్లోకాలను ఇంకా కొన్ని కీర్తనలకు అభినయం చెప్పించి ఉజ్జయిని పంపించారు. ఉజ్జయినిలో నేను హరికథాగానం చేశాను. ఇక అనేకమైనటువంటి దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు, చాలా అద్భుతంగా ప్రోగ్రాం జరిగింది. ఒక్క హరికథ కోసమని నేను వెళితే 15 సంవత్సరాలు తిరుగు లేకుండా మొత్తం ఇండియాలో అనేకమైనటువంటి చోట్ల కథాగానం చేసేటువంటి అదృష్టం కలగజేసింది నాకు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి. వారి రుణం నేను జీవితంలో తీర్చుకోలేను, ఎందుకంటే మా దొరగారు అన్నం పెట్టి గురువులందరినీ ఇచ్చి విద్య నేర్పించడం ఒక ఎత్తు అయితే, ఇక నటరాజ రామకృష్ణ గారు అడుగడుగునా నన్ను ప్రోత్సహించారు, ఆ అమ్మాయిని చాలా
తప్పు చేస్తున్నారు, ఆమె చాలా గొప్ప కళాకారిణి అవుతుంది, ఆమె వలనే మీ సంస్థకు పేరు వస్తుంది అని వారి చెప్పి అనేకమైన చోట్ల సంస్కృతంలో నాకు కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, మేఘ సందేశం, రఘువంశం, ఆది శంకరాచార్య, భక్త జయదేవ, ఇంకా చెంపు రామాయణం ఇటువంటి కథలన్నీ కూడా నేర్పించి ముగ్గురు రాష్ట్రపతుల వద్ద సన్మానం పొందేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేశారు. ఇది ఎక్కువగా గురువు ఫలానా అమ్మాయి వలనే మీకు కీర్తి వస్తుందని చెప్పడం అది ఆ నటరాజ రామకృష్ణ గారి యొక్క గురుదేవుల యొక్క ఆశీర్వాద ఫలమే. నన్ను మా దొరగారు దంపతుల వలన ఈ ఇంత ఎత్తు ఎదిగే అవకాశం నాకు కలిగింది. ఇది నేను జన్మలో గురువుగారికి జన్మ జన్మల రుణం తీర్చుకోలేను. ఆజన్మాంతం కూడా నేను మర్చిపోలేను. ఎప్పుడూ కూడా వారికి రుణపడే ఉంటాను. చాలా చాలా విషయాలు చెప్పారమ్మా. ఇప్పుడు హరికథ విషయం పరంగా కానివ్వండి, ఆంధ్రనాటి పరంగా కానివ్వండి, నటరాజ రామకృష్ణ గారి గురించి కానివ్వండి, చాలా విషయాలు చెప్పారు. అయితే 1985 ప్రాంతంలో నటరాజ రామకృష్ణ గారు ఏ స్థాయిలో ఉండేవారు, ఆంధ్రనాట్యానికి అది ఒక స్వర్ణయుగం కదా, దాని గురించి కాస్త కొంచెం చెప్పండి. మేము వచ్చేటప్పటికి ఇక ఎందరో ఎందరో ఎందరెందరో అందరూ కూడా ఆంధ్రనాట్యం నేర్చుకోవడం, చాలా అపురూపమైనటువంటి సౌందర్యవతులు వస్తూ ఉండేవారు గురువుగారి దగ్గరికి ఈ విద్య నేర్చుకోవడానికి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి. ఇక త్యాగరాయ గాన సభ అని అశోక్ నగర్ లో ఉంది. ఆ త్యాగరాయ గాన సభలో ఆంధ్రనాట్యం ప్రతి కుర్చీకి అంటుకుపోయిందండి. ఏమిటంటే ఏ రోజు కూడా ఆంధ్రనాట్యాన్ని ప్రదర్శించిన వాళ్ళు లేరు ఆ త్యాగరాయ గాన సభలో. ఎవరు చూసినా ఆంధ్రనాట్యం ఆంధ్రనాట్యం, రేపు ఆంధ్రనాట్యం ప్రోగ్రాం ఉందండి ఫలానా అమ్మాయిది, రేపు ఆంధ్రనాట్యం ప్రోగ్రాం ఉంది అని చెబుతూ ఉండేవారు. అలాగా ఒక్కొక్కరు వారి యొక్క గొప్పతనాన్ని గురువుగారి దగ్గర విద్యను అభ్యసించి వారి గురువుల యొక్క ఆశీర్వాదంతో ఆంధ్రనాట్యాన్ని, నవజనార్దన పారిజాతం, పేరిణి, ఇవన్నీ కూడా ఆంధ్రనాట్యం ఒక కలయిక. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవారు. అసలు ఖాళీగా ఉండేవారు కాదు గురువుగారు. గురువుగారైనా కళాకృష్ణ గారైనా ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరెవరూ కూడా ఈ పద్మ ఇంకా కల్పన వీరందరూ కూడా వచ్చిన వారందరికీ కూడా కొంత ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు. కళాకృష్ణ గారు ఇక సీనియారిటీ ఉన్న వారందరినీ కూడా వారు తీసుకునేవారు. ఇక వెంకటేశ్వరి గారు ఉన్నారంటే ఆమె మీ అమ్మగారే వెంకటేశ్వరి గారు. ఆమె చాలా 2 MA చేశారు. ఆమె గొప్ప లాయర్. అంతేకాకుండా ఈ ఆంధ్రనాట్యం నేర్చుకుని అనేకమైనటువంటి ప్రదర్శనలు చేశారు. ఒకప్పుడు ఈ ఆంధ్రనాట్యం గురించి ఒకరు కోర్టులో వేస్తే దానితో గురువుగారు అల్లల్లాడిపోయారు. అప్పుడు మిమ్మగారే మీ తల్లిగారు ఈ ఆంధ్రనాట్యాన్ని కోర్టులో గెలిపించి ఇది శాశ్వతమైన కళ అని నిరూపణ చేశారు. అటువంటి ఈ ఆంధ్రనాట్యం గురించి చెప్పాలంటే ఇక ప్రతి క్షణం ప్రతి విలువ ప్రతి రోజు కూడా మేము మర్చిపోలేము. ఆ ఆంధ్రనాట్యం నేర్చుకుంటున్న 4 సంవత్సరాలను మేము కొన్ని నేర్చుకున్నాము, కొన్ని అంశాలు మాకు నేర్పించారు ఉజ్జయిని. ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఆంధ్రదేశంలో అనేకమైన ప్రోగ్రాములు నేను విజయలక్ష్మి కలిసి చేసేవారం. ఇక మా పాఠశాలలో విజయలక్ష్మి స్కూల్ టీచర్గా తన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆంధ్రనాట్యం చెబుతూ ఉండేది. ఇక నేను సంస్కృత హరికథలను మాత్రం నేర్చుకుని దేశాంతరాలన్నీ కూడా తిరుగుతూ వారి సంస్థకి ఇటు మా గురువుగారు చేసినటువంటి సేవకి నేను ప్రచారం చేస్తూ ఉండేదాన్ని. ఇక అందరూ అనేవారు నటరాజ రామకృష్ణ గారి దగ్గర మీరు నేర్చుకుని ఈ ఆంధ్రనాట్యం నేర్చుకున్నారు, మీరు హరికథ కదండి, మీరు నేర్చుకునేది ఏనంటే అసలు హరికథని బయటికి తీసుకొచ్చిందే శ్రీ నటరాజ రామకృష్ణ గారండి, అది మీకు తెలియదు. ఏమంటే ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి మహనీయుడి దగ్గర ఆదిభట్ట నారాయణ దాసు గారు హరికథ అనేటువంటి ప్రక్రియను వారికి చూపించి సంస్కృతంలో వేరేనికి గన్నారు. అటువంటి ఆ రవీంద్రనాథ్ ఠాగూరు దగ్గర ప్రశంసలను పొంది ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఆ యావత్ భారతదేశంలో అనేకమైనటువంటి ప్రోగ్రాములు చేసి తన పేరును సార్థకత చేసుకున్నారు.
శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణ దాసు గారు ఆ సాంప్రదాయాన్ని మరల మనం మన పాఠశాలలో చూపించాలి, పాఠశాలను నడపండని దొరగారికి ఒక మార్గాన్ని చూపించారు. అయితే మన మా రాణిగారు ఈ మధ్య అడిగారు, ఉమా మరి నాకు అసలు తెలియదు నటరాజ రామకృష్ణ గారే ఈ పాఠశాలను దొరగారితో ఆలోచించి ఏర్పాటు చేశారని. నేను మామూలుగా దొరగారే ఆలోచించి ఏర్పాటు చేశారేమో అని అనుకున్నాను. నాకు ఈ మధ్య తెలిసింది ఈ పేపర్లోను వాటిలోను చూసి. నువ్వు దొరగారిని నా గురించి కాదు చెప్పడం, అసలు నువ్వు హరికథ ఎక్కడ జరిగిందో ఆ జరిగే చోట ఏ ప్రదేశంలో జరిగినప్పటికీ కూడా నటరాజ రామకృష్ణ గారిని మాత్రం మర్చిపోవద్దమ్మా. నీకు కానీ నాకు కానీ మన దొరగారికి కానీ మన సంస్థకు కానీ ఇంత పేరు తీసుకొచ్చి ఇంత ఇంత కీర్తి రావడానికి కారణం నటరాజ రామకృష్ణ గారే, వారి గురించి నువ్వు తప్పకుండా చెప్పాలి అని అని చెప్పడంతో అప్పుడు గురి అప్పుడు కానీ అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి కూడా నేను మా గురువు గారి గురించి అనేకమైన చోట్ల నేను సంస్కృత హరికథలు చెప్పే చోట చాలా చోట్ల చెప్పాను నేను వారి గురించి. అయినప్పటికీ కూడా మన ఈ ఆంధ్రాలో మాత్రం నేను వారి వల్లనే ఇలా హరికథలు చెప్తున్నానని చెప్పి మా కొందరికి తెలియదు. ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నాను, అసలు జరిగింది నటరాజ రామకృష్ణ గారి యొక్క ఆశీర్వాద బలం చేతనే నేను ఒక కళాకారిణిగా నిలబడ్డాను. నేను మహేశ్వరి మీరు హరికథ గురించి పాఠశాల గురించి చాలా విపరీతంగా చెప్పారు, అలాగే నటరాజ రామకృష్ణ గారి గురించి కూడా చెప్పారు. మీరు నటరాజ రామకృష్ణ గారి వద్దకు వచ్చి ఆ ఉన్న 4 సంవత్సరాలు ఆంధ్రనాట్యం నేర్చుకున్నారు. మీరు ఆంధ్రనాట్యంలో నేర్చుకున్నటువంటి అంశాలను కూడా మీ హరికథ పాఠశాలలో విజయలక్ష్మి గారి ద్వారా పరిచయం చేశారు. ఆంధ్రనాట్యంకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకుంటే ఆరంగేట్రం సంబంధించి మీరు ఆరంగేట్రం చేసినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే వాటి గురించి చెప్పండి. మాది ఆంధ్రనాట్యం శ్రీ నటరాజ రామకృష్ణ గారు, నువ్వు హరికథ నేర్చుకున్నప్పటికీ కూడా ఆంధ్రనాట్యం కూడా నేర్చుకుంటున్నావు కానీ 15 రోజులను వచ్చిన మమ్మల్ని 4 సంవత్సరాలకు ఉంచారండి. 4 సంవత్సరాలు కూడా ఆంధ్రనాట్యం నేర్పించి అనేకమైనటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మొట్టమొదట తొలి ప్రదర్శనకు మేము ఇరువురం కూడా కుంభహారతితో ఉన్నటువంటి ఫోటో, అనుకోకుండా నేను ఫోటోలు తీసుకురాలేదు. ఇలా ఆంధ్రనాట్యం మేము మొట్టమొదటిసారి చేశాము. అయితే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేశాము. ఇటు రామాయణం కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళం. మా హరికథలో కూడా రామాయణంలో ఉన్నటువంటి కీర్తనలను ఏర్పాటు చేసుకుని కథకు అనుగుణంగా రామాయణం చెబుతున్నప్పుడు కొన్ని కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళం. ఈ విధంగా మాకు గురువు గారి యొక్క ఆశీర్వాద బలం చేత ఇటు హరికథలు ఇటు ఆంధ్రనాట్యంలో అటువంటి ఈ నాట్య విద్యను కూడా నేర్చుకునేటువంటి భాగ్యం కలిగింది. అంటే మాకు అక్కడ నాగమణమ్మ గారు కూడా చెబుతూ ఉండేవారు. ఆ తరువాత మళ్ళీ ఇంకా సరదే మాణిక్యమ్మ గారి దగ్గర ఇక్కడ మేము కూర్చునే అభినయం, ఆ తరువాత అక్కడ అన్నాబతుల వారి దగ్గర కొన్ని అంశాలు కొన్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకొకరు మద్దుల లక్ష్మీనారాయణమ్మ గారు వచ్చారు. అప్పటికి నేను సంస్కృత హరికథలు నేర్చుకుంటున్నాను, ఇంకా వారి దగ్గర నేను ఎక్కువ నేర్చుకోలేదు. పాఠశాలలో కొందరు నేర్చుకున్నారు. ఆమె పిల్లలందరి చేత చేయించేవారు కాదు, ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఆమె బ్రాహ్మణులైతే భజన చేసేదేను అంటూ మొదలుపెట్టేవారు ఆవిడే. ఆమె బలకలాపము పామకలాపంలో కొన్ని అంశాలు వారే ప్రదర్శించేవారు. ఇంకా నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి రాకముందు మీ పాఠశాలలో నృత్యానికి సంబంధించినటువంటి ఆ నృత్య శాఖకి కొంతమంది దేవదాసీలను అంటే అప్పుడు 1970 తర్వాత పరిచయం అయినటువంటి దేవదాసీలందరినీ కూడా అక్కడ పెట్టారు కదా, వారి దగ్గర ఇంకెవరు అంటే మధు లక్ష్మీనారాయణ అన్నభత్రుల గారు కాకుండా ఇంకెవరైనా ప్రసిద్ధుల దగ్గర మీరు నేర్చుకున్నారు? సిద్ధాపత్రి నాగమణమ్మ గారు ఒకరు, ఆ తరువాత కోనే చిట్టిరాజు గారు ఒక 6 మాసాలు చేశారు. ఇలా వృద్ధులైపోయిన తర్వాత వారు అక్కడికి వచ్చి వారి యొక్క ప్రదర్శన పూర్వకంగా కొన్ని కొన్ని అంశాలను చెప్పేవారు, కానీ అది ఎక్కువగా ఆకలింపు చేసుకోలేకపోయేవారు. సిద్ధాపతి నాగమణమ్మ గారు మాత్రం చక్కగా విశదీకరించి విపులంగా అన్ని అంశాలను నేర్పించారు. చాలా నేర్చుకుని కొన్ని చోట్ల ప్రదర్శనలు కూడా మేము ఇచ్చేవాళ్ళం. అలా జరిగింది. ఆ తర్వాత నేను ఈ సంస్కృత శ్లోకాలకు
కుమార సంభవం ఇంకా అష్టపదుల్లో ఉన్నటువంటి ఈ అష్టపదులను నేర్చుకోవడానికి గురుగారి దగ్గరకు రావడం, ఇవి నేర్చుకుంటూ ఈ ఆంధ్రనాట్య విద్యను నేర్చుకోవడం వల్ల నేను విజయలక్ష్మి నేర్చుకుని ఆంధ్రనాట్యం అక్కడ ప్రత్యేకంగా శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో పిల్లలందరికీ కూడా విజయలక్ష్మి ఒక ఉపాధ్యాయురాలుగా ఏర్పాటు చేసి అక్కడ నేర్పించడం మొదలుపెట్టారు. ఇక తను కూడా ఒక పాఠశాలలోనే కాకుండా తాను నేర్చుకున్నటువంటి ఈ ఆంధ్రనాట్య విద్యను విద్యార్థులందరికీ కూడా నేర్పించి యావత్ భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆంధ్రనాట్యం ఈ స్టూడెంట్స్ అందరి చేత కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. త్వరగారు అట్లా చేస్తూ తాను ఈ అమ్మాయిలందరి చేత కూడా తానే పాడుతూ నటువాంగం చేస్తూ ఉండేది చేయిస్తూ ఉండేది. మాకు గురువుగారు మీకు స్వతహాగా లయ శృతి అన్నీ ఉన్నాయమ్మా, మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి నటువాంగం అలా నేర్పించేవారు. అలా నేర్చుకుని ఒక రెండు మూడు రోజులు ఐదారు రోజులు చేసేటప్పటికి ఎంతో మురిసిపోయేవారు. మీకు త్వరగా వస్తుందమ్మా ఏదైనా కానీ, ఈ పూర్వజన్మ సుకృతం ఆ పాఠశాలలో మీరు నేర్చుకోవడం వల్ల అని చెప్పేవారు. ఆ తరువాత నేను కళాకృష్ణ గారికి కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్కి నటువాంగం నేను వేశాను. ఆ పాడటం పాడుతూ నటువాంగం వేయడం అనేది అందరికీ రాదు. అక్కడ విజయలక్ష్మి కూడా పాడుతూ తానే నటువాంగం చేస్తూ అనేకమైనటువంటి ప్రదర్శనలు అన్నిటినీ కూడా చేసేది, అనేకమైన చోట్ల ప్రదర్శనలు చేసి తాను ఒక ఆంధ్రనాట్య గురువుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. అంతేకాకుండా మన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గర ఈ ఆంధ్రనాట్య ప్రదర్శనను అక్కడ త్వరగారు ఏర్పాటు చేస్తే అక్కడ తాను కూడా స్టూడెంట్స్ అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేస్తే చేశారు. వారెంతో ఆనందపడిపోయారు. అందులో సిద్ధాపత్రి నాగమణమ్మ గారు ఆ గుంటూరు సాంప్రదాయంలో ఒక దశావతారాలనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు. దానిని మేము హరికథలో అక్కడక్కడ కొన్ని అవతారాల వరకు చేసి ఆపేసేవాళ్ళం. అట్లా ఆ దానిని ఐదుగురు దశావతారాలుగా ఒక గ్రూప్గా చేయించడం మొదలుపెట్టారు. దానిని గురువుగారు చూశారు. చూసి ఎంతో ఆనందపడి చాలా బాగుందని చెప్పడంతో వారందరికీ కూడా చక్కగా అనేకమైనటువంటి కావలసిన వస్త్రాలను అన్నిటినీ కూడా పట్టు చీరలు ఇవన్నీ కూడా మా త్వరగారు ఏర్పాటు చేశారు. రాణిగారు మద్రాసుకి తెప్పించి అన్నీ ఏర్పాటు చేసి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తుంటే ఆ ఐదుగురు దశావతారాలు చేస్తుంటే చాలా అది ఇంచుమించు ఒక 40 నిమిషాలు వస్తుంది అనమాట. ఆ ఐదుగురు దశావతార ప్రదర్శన అబ్దుల్ కలాం గారు చూసి ఎంతో మహదానందంతో పొంగిపోయారు. అలా ఈ ఆంధ్రనాట్యం అనేకమైనటువంటి మా సర్వారాయ హరికథ గురుకుల ద్వారా ఈ ఆంధ్రనాట్యం కూడా అనేక ఇండియాలో అనేకమైన ప్రాంతాల్లో హరికథా గానంతో పాటు ఈ ఆంధ్రనాట్యం కూడా జరిగింది. అది దాని ఈ రెండింటినీ కూడా ఈ మన నటరాజ రామకృష్ణ గురువర్యుల ప్రోత్సాహమే నన్ను ఇంతటి వాడిని చేసిందమ్మా అని మా దొరగారు ఎప్పుడు అంటూ ఉంటారు. ఇక దొర గురువుగారి మా జమీందారు గారు ఇంకొక 1-2 సంవత్సరాల్లో కాలం చేస్తారనగా గురువుగారి దగ్గరకు వచ్చి నటరాజు గారు నాకు కానీ ఇదిగో ఈ అమ్మాయికి కానీ ఇంత పేరు రావడానికి మీరే రండి అని ఒక్కసారి ఆయన పాదాల మీద పడిపోయి అంత కోటీశ్వరుడు ఆగర్భ శ్రీమంతుడు సాష్టాంగ పడిపోయి నమస్కారం చేశారు. దాంతో గురువుగారు కన్నుల వెంట ఆనంద బాష్పాలు కురిశాయి ఆ రోజు. అలాగా అటువంటి కళావేత్తలందరినీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఒక క్వశ్చన్ ఉందండి, లాస్ట్ క్వశ్చన్. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు గారికి మీరు శిష్యులుగా వచ్చి ఒక తల్లిగా మారిన మీకు ఆ అనుభవాలు ఎప్పటికీ మరవలేనటువంటివి, వాటిని మాతో కాస్త పంచుకోండి. 1995లో నాకు కళాకృష్ణ గారికి వివాహం జరిగింది. అసలు అంటే దాని గురించి చెప్పడం మా జమీందారు గారికి అసలు ఇష్టం లేదు వారిని చేసుకోవడం. ఎందుకంటే నీ ఆర్ట్ని పైకి తీసుకురావడమ్మా, ఆయన కళాకారుడు అయితే వచ్చు ఆయన చూసుకుంటారు కానీ నువ్వు పైకి రాలేవు, నువ్వు వద్దంటే వద్దని చాలా పట్టుబట్టారు. అయినప్పటికీ కూడా నా ఉద్దేశం ఏమిటంటే ఐఏఎస్ ఆఫీసర్లు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన మా కులస్తులు అవతల పెట్టి ఈ కళాకారుని చేసుకుంటేనే నేను ఒక కళాకారునిగా మిగిలిపోతాను, అంతేగాని ఒక పెద్ద ఆఫీసర్ని చేసుకున్నంత మాత్రాన నేను ఒక కళారంగంలోనికి రావాలంటే నిలవాలంటే చాలా కష్టం. ఈ 22 సంవత్సరాలు ఇంచుమించు నేను ఈ కళారంగంలో
భారతదేశం కాకుండా అమెరికా వంటి ఆ దేశాలలో ఇంకా అనేకమైనటువంటి దేశాల్లో హరికథా గానం చేసి ఉన్న నాకు ఇంకొకరిని వివాహం చేసుకుంటే ఇది కనుమరుగైపోతుందేమో నా కళ అని నేను ఇంకా ముందుకు వెళ్ళలేక నన్ను ఒక ప్రోగ్రామ్కి ఉజ్జయిని వెళ్ళినప్పుడు కళాకృష్ణ గారు నువ్వు ఒక కళాకారిణిగా మంచి గౌరవం ఉంది నాకు నాకు వివాహం చేసుకోవాలని ఉందని అడిగారు ఇది నా ఇష్టం ఏమీ లేదండి చిన్నప్పుడు నన్ను రాణిగారు దొరగారు వారిరువురు నన్ను పెంచి పెద్ద చేశారు వారి యొక్క పర్మిషన్ లేనిదే నేనేం చేయలేను అని అన్నా ఇక ఈ విషయాన్ని నేను మా దొరగారికి తెలిసిన పెద్దల ద్వారా వారు వారికి తెలియజేశాను దాంతో వారికి చాలా కోపం వచ్చింది చదువుకోవడానికి పంపిస్తే ఇట్లాంటి అడుగుతాడా కళాకృష్ణ అని కళాకృష్ణ గారి మీద నా మీద చాలా కోపం వచ్చింది ఇక గురువు గారితో మాట్లాడి మమ్మల్ని ఇంకా పాఠశాల మళ్ళీ కపిలేశ్వరపురం తీసుకెళ్ళిపోయారు అయితే తర్వాత 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ 5 సంవత్సరాలు కూడా ఆయన వేరే ప్రోగ్రామ్స్ అవి ఇవ్వడం గురువు గారికి కూడా ముందు దొరగారు వలన ఏ మాట వస్తుందని వారు ఇష్టపడలేదు ఇక ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని ఉద్దేశం చేత ఏ కళాకృష్ణ గారు పట్టుపట్టడంతో ఇంకా నేను చేసేది లేక వారితో చెప్పి ఇంకా వారిని పెళ్లి చేసుకుంటానండి అని అంటే నీ ఇష్టం నేనేం చేయలేని చెప్పిస్తానని అన్నారు ఇంకా వారికి నమస్కారం చేసి మా తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగింది గురువుగారి దగ్గరకు వస్తే గురువుగారు అమ్మా ఇది ఒక పాపపు కూపంలోకి వచ్చావమ్మా నువ్వు అని అన్నారు రావడంతో ఒక దేవలోకాన్ని విడిచిపెట్టేసేసి నువ్వు ఈ పాపపు కూపంలోకి ఎందుకు వచ్చావు తల్లి అని అన్నారు గురువుగారండి ఇది ఒక దేవాలయం మీరు ఒక దైవం అందుచేత మీరు ఎక్కడుంటే అక్కడ అది కైలాసం కావచ్చు వైకుంఠం కావచ్చు అంతేగాని మీరు అంత తక్కువగా మాట్లాడుతండి అని అంటే మీకు కాలమే చెబుతుందిలేమ్మా అని అన్నారు ఆ తర్వాత ఏవో జరిగాయి ఇక గురువుగారికి ఎంత మొట్టమొదటి నుంచి కూడా వారి యొక్క ప్రేమ అభిమానం నా మీద అనువడునా ఉంది కాబట్టి ఈ సంస్కృత హరికథను ఆ అమ్మాయికే చెప్పించండి ఆ అమ్మాయి గొప్ప కళాకారిణి అవుతుందని మా దొరగారితో చెప్పడం అంతేకాకుండా అమ్మా ఏదన్నా నేను ఇంట్లో అసలు నాకు వంట చేయటం వచ్చేది కాదు అమ్మా ఈ వంట ఇలా చేయమ్మా ఆ వంట ఇలా చేయని ఇటు కళాకృష్ణ గారు చెప్పేవారు గురువుగారు దగ్గరుండి చేయించుకునేవారు ఇలా చేయించుకునేవారు అలా చేసేదాన్ని ప్రాతకాలంలో లేవడం మాకు ఆ గురుకులంలో అలవాటు కాబట్టి అక్కడ లేచే పద్ధతిలోనే ఇక్కడ కూడా లేచేదాన్ని లేచి మామూలుగా నేను నిరంతరం దైవ సేవ పూజ ఇవన్నీ కూడా చేసుకుంటూ లలితా సహస్రనామాలని చదువుతుంటే ఎంత అదృష్టం అమ్మా కళాకృష్ణ ఎన్ని జన్మల సంస్కారం చేసుకున్నాడు ఆయనకి నీలాంటి భార్య లభించింది ఎప్పుడూ దైవ సేవ నీ యొక్క అన్ని ఇటువంటి విద్య అన్నీ అందరికీ అవ్వవమ్మా అని ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉండేవారు గురువుగారు దాన్నే ఉందండి ఎవరైనా ఈ ఆడపిల్లైనా నేర్చుకుంటుంది ఈ ఆడపిల్లైనా చేయవలసిందే కదండి అని అంటే కాదమ్మా నేను చిన్నప్పటి నుంచి కూడా నిన్ను చూస్తున్నాను నీ పద్ధతులన్నీ కూడా నాకు తెలుసు తల్లి అని చెప్పి అడుగడుగునా నన్ను గురువుగారు ప్రశంసిస్తూనే ఉండేవారు వారు ఏం చేసేవారంటే అమ్మా నేను పెద్దవాడిని అయిపోయాను రామాయణ భారత భాగవతాలన్నీ కూడా నేను ఒకప్పుడు చదివిన వాడిని వాటి వలనే కదా నేను ఇంతటి ఈ ఆంధ్ర నాట్యాన్ని కనుగొన్నా ఎటువంటి నాట్యాల మీద నాకు ఆసక్తి ఉన్నా నేను ఇంతటి వాడిని అవడానికి ఈ ఇతిహాసాలే కదమ్మా నేను ఇది ఎన్నిసార్లు విన్నా చెరుకుగడ మొదలుపెట్టి ఒక గడను అది ప్రారంభించినా తీగానే ఉంటుంది చివరి వరకు కూడా తీగానే ఉంటుంది అలాగే రామాయణ భారత భాగవతాలు ఎటువైపు నుంచి మొదలుపెట్టినా ఎలా చదివినా ఎలా విన్నా చాలా బాగుంటాయి అన్నీ తెలిసినప్పటికీ నాకు నీ ద్వారా నాకు తెలియాలని ఆయన ఏం చేసేవారంటే కళాకృష్ణ గారు ఎప్పుడో రాత్రి 12 గంటలకు వచ్చేవారు ఒక్కొక్కప్పుడు ప్రోగ్రాంలు ఈ మీటింగ్లని అవని ఇవని ఆ తరువాత నా కూర్చోబెట్టి 12 గంటల వరకు ఇద్దరం రామాయణం గురించి కానివ్వండి భారతం గురించి కానీ చెబుతుంటే తల్లి ఎంత సంస్కారమైనటువంటి విద్యలు నేర్చుకున్నావమ్మా అని ఎంతో పొంగిపోయి ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు గురువుగారండి జగమెరుగని బ్రాహ్మణునికి జంధమేలా అన్నారు అటువంటి మీకు నేను చెప్పడం ఏమిటండి అని అంటే కాదమ్మా ఇంకా ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా ఈ ఇతిహాసాలు
శాశ్వతమైనటువంటి గ్రంథాలమ్మా, ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది. అందుచేత నీకు తోచినప్పుడల్లా, కొంచెం పని లేనప్పుడు నా దగ్గర కూర్చుని ఇటువంటి విషయాలు చెబుతూ ఉండమ్మా అని చెప్పి వారు కూర్చోబెట్టి అడుగుతూ ఉండేవారు. అది నాకు ఒక స్వర్ణయుగమే అని చెప్పాలి. ఒక స్వర్ణయుగం నాకు కపిలేశ్వరపురం పాఠశాల. అయితే గురువుగారు నా దగ్గర ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు ఉన్నారు. నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత లండన్లో ప్రోగ్రామ్ అయితే వెళితే ఆ 15 రోజులు గురువుగారు ఉండలేకపోయారు. తప్పనిసరి పరిస్థితిలో ఆయన అక్కడ ఉన్నానమ్మా, నేను ఉండలేకపోయాను, నువ్వు లేను లేని ఈ ఇంట్లో అని అని అన్నాను. ఆ తరువాత అదే సంవత్సరం 1996లో అమెరికా హూస్టన్లో తెలుగు మహాసభలు జరిగితే అక్కడ పిలిచారు. ఆ సమయంలో నేను వెళుతుంటే అమ్మా నువ్వు వచ్చిన తర్వాత వస్తాను, నేను ఉండలేనమ్మా అని అన్నాను. అన్న తర్వాత ఇంక మళ్ళీ అశోక్ నగర్లో సూర్యగారి వారి ఇంట్లో ఉన్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ గురువుగారిండి రండి మా ఇంటికి అని. అసలు ముందు గురువుగారిని నేను అడగడానికి కూడా కారణం ఏమిటంటే, గురువుగారు అక్కడ అశోక్ నగర్లో 15 రోజు నా మ్యారేజ్ అయిన తర్వాత 15 రోజులకి అక్కడ ఉన్నటువంటి ఆ వసతిని ఖాళీ చేసేయమని ఆ ఇంటి వారు చెప్పారు. అప్పుడు కళాకృష్ణ గారిని పిలిపించి, కృష్ణ ఇక నేను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను, నేను అందుచేత ఇక్కడ ఇది ఖాళీ చేయాల్సి వచ్చింది కదా, ఇంకా నేను ఎవరి దగ్గర ఉండదలుచుకోలేదని సరే అన్నాను. అనేటప్పటికీ ఆ విషయం నాతో చెప్పలేదు కళాకృష్ణ గారు, నన్ను గురుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. గురువుగారు ఆయన ఒకరికొకరు కౌగులించుకుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది, అమ్మా నేను ఇట్లా వెళ్ళిపోతున్నానమ్మా ఏదన్నా ఆశ్రమంలో చేరడానికి అని అంటే, అప్పుడు మీరెక్కడికి వెళ్తారండి గురువుగారు, నాకు తల్లి అయినా తండ్రి అయినా మామైనా అత్తగారైనా అన్ని దైవం మీరే, అసలు నన్ను ఇంతటి దాన్ని చేసింది మీరే కదా, కళాకృష్ణ గారిని ఇంతటి వారిని చేసింది మీరు, నన్ను ఇంతటి దాన్ని చేసింది మీరు, మీరు ఎక్కడికి వెళ్తారండి, మాతో పాటే మేము చేసినటువంటి పదార్థాలు మాతో పాటే మీరు తిందురు గాని రండి గురుగారిని. నేను అడిగేటప్పటికి ఆయన ఎంత ఆనందపడిపోయారంటే చాలా ఆనందపడిపోయారు. అప్పుడు మేము బేగంపేట మా ఇంటికి తీసుకొచ్చాం. అయితే వారి దగ్గర నేను ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుక్షణం వారి ప్రక్కనే ఉంటూ వారికి సేవలు చేస్తూ వారు చెప్పినవి వింటూ నాకు తోచినవి వారిని అడుగుతూ వారి దగ్గర అన్నీ తెలుసుకుంటూ ఉండేదాన్ని. అనేకమైన ప్రోగ్రామ్స్ వచ్చేవి ఇతర దేశాలకు కూడా వెళ్ళడంతో ఇక వారు ఏం చేశారంటే, అమ్మా నేను స్వార్థంతో నేను ఆలోచించానేమో, నేను నిన్ను తీసుకొచ్చి నీవు మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వస్తే నేను నీ దగ్గరకు వచ్చాను, ఎందుకంటే నువ్వు ఒక గొప్ప కళాకారిణి, అనేకమైనటువంటి దేశాలు తిరిగావు, అనేకమైనటువంటి సంస్థల్లో ఇండియా అంతా సంస్కృతంలో హరికథలు చెప్పావమ్మా, అందుచేత ఎప్పుడూ నేను నీ దగ్గరే ఉండడం వలన ఇది ఒక కట్టడైపోయింది తల్లి, నేను వేరే చోట ఎక్కడైనా ఉంటాను, అప్పుడు నువ్వు అనేకమైన ప్రదర్శనలకు నువ్వు వెళ్ళొచ్చమ్మా, నువ్వు ఇది ఆపడానికి వీలు లేదు, ఇది ఇది శాశ్వతమైనటువంటి కళ, ఇది నీ తప్పకుండా ప్రచారం జరగాలని వారు అని పట్టుబడితే, మాకు సమీపంలోనే ఒక గోడ అటు ప్రక్కన ఒక 2 గదుల అపార్ట్మెంట్ తీసుకున్నారు మా కళాకృష్ణ గారు. దానిలో వారిని పెట్టాము. ఇక వేరే ఒక వంట మనిషిని పెట్టినప్పటికి కూడా రోజు నాకు తోచింది చేసుకుని ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు సేవ చేస్తున్నాను, అక్కడికి మాత్రం వెళుతూ వారికి నాకు తోచింది తీసుకొస్తా అమ్మా, ఇవాళ నేనేం తినలేకపోతున్నాను అమ్మా, ఏమన్నా తీసుకున్నప్పుడు వారు చెప్పేవారు, పిలిచేవారు, నేను వెళ్ళేదాన్ని. ఏదైనా కట్టుకున్న బట్టలతోటి మామూలు బట్టలతోటి అక్కడికి వెళితే నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు, నువ్వు జమీందారు గారి సంస్థానంలో చదువుకుని వచ్చావు, అయినప్పటికీ కళాకారులు ఎప్పుడు కూడా కడకళ్ళాడుతూ ఉండాలి, ఎప్పుడు మనసులో అనేకమైన ఇప్పుడు చార్లిన్ చాప్లిన్ ఉన్నారు, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా వారి యొక్క హాస్యంతో అందరినీ రంజింపజేసి నవ్వించి ఆహ్లాదంగా జీవితాన్ని గడిపారు. ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి, మనం కళాకారులకి ఎన్నో బాధలు ఉంటాయమ్మా, ఆ బాధలన్నింటినీ కూడా వాటిని లోపలి పెట్టి మనం ఇతరులకి ఆనందంగా కనిపిస్తూ ఉండాలి, ఎప్పుడు నువ్వు కళకళలాడుతూ మంచి బట్టలతో కనిపించాలి, మామూలు బట్టలతో నువ్వు రాకమ్మా అని అనేవారు. ఇంట్లో కూడా మంచి బట్టలే కట్టుకుని ఉండేవాళ్ళు కానీ మామూలు బట్టలతో ఉండనిచ్చేవారు కదా గురువుగారు, ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలమ్మా అని అనేవారు. ఆ విధంగా గురువుగారికి సేవ తీసుకునేటువంటి భక్తిని నాకు కలిగింది. అంటే అది సేవ, సేవ అనేది
నేను దానికి అది సేవ అని నేను చెప్పలేను. నేనే నేను ఎంతటి దాన్ని కళాక్షి గారు ఇంకా ఎంతో చాలా చేశారు వారికి, నేను సేవని నేను చెప్పలేను. అయినప్పటికీ కూడా వారికి ఆడపిల్ల ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిందో ఇల్లు కళకళ ఆడుతుందని ఎప్పుడూ మురిసిపోతూ ఉండేవారు గురువు గారు. ఇల్లు కళకళ ఆడుతుందమ్మా, ఇన్ని సంవత్సరాలు ఒక బ్రహ్మచారి కుటుంబంలో కాలక్షేపం చేసాం, ఇప్పుడు కళకళ ఆడుతుంది తల్లి అని చెప్పేవారు. వారు చేయవలసినవన్నీ కూడా వంటలైనా ఏమైనా వారే దగ్గరుండి నాతో చెప్పించి చేయించుకునేవారు. వారు పూజించేవారు, అనేకమైనటువంటి విషయాలు చెబుతూ ఉండేవారు. అనేక జీవితం ఇలా అమ్మా అని నేను ఒక్కొక్కప్పుడు నా పరిస్థితులు అన్నీ కూడా చెప్పుకుని ఏదైనా ఉంటే బాధపడుతుంటే ఇది నువ్వు తప్పనిసరిగా ఈ కళకే అంకితమైపోయినటువంటి దానివి, నువ్వు జీవితాంతం ఈ కళారంగంలోనే జీవించాలి అని చెప్పి వారు ఎన్నో ధైర్య వచనాలు నాకు చెబుతూ ఉండేవారు. అటువంటి గురువు గారు ఈనాడు ఒక గురువు గారే కాదు, మా దొరగారు గురువు గారు, వారు చాలా పరమమిత్రులు. అటువంటి వారి ఇరువురు లేని లోటు నాకు చాలా తీరని లోటు. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి ఒక విద్వాంసుడు, ఆయన నన్ను కొంతవరకే తీసుకొచ్చారు పైకి, దారి చూపించారు మా దొరగారిని. దొరగారు ఎన్నో సేవలు చేసి సేవలను మాకు అప్పచెప్పారు, మేము నేర్చుకున్నాము, ప్రపంచం అంతా తిరిగాము. ఇటు గురువు గారు నాకు దారి చూపించారు. ఇలా ఈ కళాకృష్ణ, నేను కళాకృష్ణ గారు, మేము ఇద్దరం కూడా కళాకారులే కాబట్టి ఈ కళారంగంలో సేవ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాము. ఇది ఈనాడు మాకు ఈ చిరంజీవి మువ్వ 6 సంవత్సరాల వయసులో నా దగ్గరకు వచ్చి నాట్యం నేర్పించమని అడిగింది. ఈ కళాకృష్ణ గారు నువ్వే చెప్పుకున్నాను అన్నారు. నేను గురువు గారి పర్మిషన్ తీసుకుని నేను కొంతమందికి ఆంధ్రనాట్యం చెప్పేదాన్ని, కొంత సమయం సంగీతానికి, కొంత సమయం ఆంధ్రనాట్యానికి ఒక 30 మందికి చెప్పేదాన్ని. అందులో ఈవిడ ఒక 6 సంవత్సరాలు కొన్ని అంశాలను అమ్మాయికి నేర్పించాను మువ్వకి. అయితే ఇక ఎప్పుడు చూసినా ఈ అంశాలు నేర్చుకోవడమైనా ఒక ప్రోగ్రాం చేయడం అది లేదా ఏమిటి ఈ పద్ధతి, నువ్వు వస్తున్నావు వెళుతున్నావు ఒక పద్ధతి లేదు ఏం లేదని ఈ కళాకృష్ణ గారు అమ్మాయిని గట్టిగా నిలబెట్టి బాగా ప్రాక్టీస్ చేయమని అసలు అంటే నేను అరంగేట్రం వరకు నేను తీసుకొచ్చాను. ఇక ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా వాక్ చేశారు. అలాగే ప్రతి విద్యార్థిని కూడా నేను అరంగేట్రం వరకు కూడా నేను తీసుకొచ్చేదాన్ని. ఆ తర్వాత ఇక నేను ఏంటంటే ఇటు హరికథ, ఇటు సంస్కృత హరికథలు, ఇటు నృత్యం, ఇటు సంగీతం, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగాలు అన్నమాట మావి. ఇవన్నీ కూడా నేర్చుకుని ఇంతటి కళాకారుణ్ణి అయ్యానంటే ఇది మా జమీందారి గారి సంపత్తుల యొక్క ఆశీర్వాద బలం, అంతేకాకుండా మా నటరాజ రామకృష్ణ గురుదేవుల చరణ కమలములకు మేము ఎల్లప్పుడూ కూడా వారికి రుణపడే ఉంటాము, వారి యొక్క ఆశీర్వాద బలం. చాలా థ్యాంక్స్ అమ్మా, ఎన్నో విషయాలు చెప్పారు, ఎంతో మాస్టర్ గారి గురించి గుర్తు చేసి తెలియజేశారు. మీ అనుబంధం మాస్టర్ గారితో మీకున్న అనుబంధం, గురుగారితో మీకున్న అనుబంధం, గురుగారికి మాస్టర్ గారికి ఉన్న అనుబంధం, అన్ని విషయాల గురించి ఈరోజు మీ ద్వారా మేము వినగలిగాము. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వనజ గారు ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ వనజ గారు. సో శ్రీమతి డాక్టర్ వనజ ఉదయ్ గారు ఇస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ అట్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్. She is not only a renowned dancer but also an educationalist, having number of degrees in post graduation. Srimati Vanaja Uday Garu has done PhD in Kuchipudi dance and tourism. Srimati Kala Ratna Vanaja Uday Garu is an A grade artist of Doordarshan in Kuchipudi dance and an empaneled dance artist in dance artist of ICCR. Dr. Vanaja Uday Garu bagged a number of awards and been honored by governments and various academies. Delhi Telugu Academy honored her with Gaurav Puraskar. Government of AP honored her with the Kalaratna Award. Also Telangana State respected Srimati Vanaja Uday Garu with Pratibha Puraskar. Srimati Vanaja Uday Garu is a member of Regional Film Censor Board and experienced in teaching Kuchipudi dancers to of various universities like SV University, Khairag University, Indira Gandhi National Open University, and Government of Music and Dance Colleges of
Andhra Pradesh. As a performer, Vanaja Garu has given more than 4,300 performances around the globe, and having a lot of overseas exposure, Srimati Vanaja Garu has choreographed a great number of ballets. Namaste, ma'am. Namaste, Mubba. Thank you so much for that wonderful introduction which you have given me. Let me clarify here. I am teaching only in the Department of Dance at Potti Sri Ramulu Telugu University, but I am a paper setter for Khairagarh University, Venkateshwara University, Music and Dance College. I don't teach there. I only set their paper. I'm there in the Board of Studies, but my teaching is only with the Department of Dance. I'm sorry. I must have. thank you, ma'am. So my first question to you is, Padma Shri Nataraja Ramakrishna Gari Sishilu, alage meeku guruvainatuvanti Uma Ramarao Garito, Padma Shri Dr. Nataraja Ramakrishna Gariki, mee guru gariki, meeku iddariki unnatuvanti anubandham enti? Munduga Sri Gurubhyo Namaha, Kalakrishna Gariki Namaskaram, Uma Maheshwari Gariki Namaskaram. Ee program chustunna prekshakulu mahasailandariki kuda namaskumanjali. Nenu naaku nenu chaala adrushtavantulga bhavistunnanu, endukante tomorrow is the death anniversary of Dr. Nataraja Ramakrishna Garu, and Muva has been doing this program in his remembrance in the last 10 days, and I am one of the speakers here to share my thoughts, my views about my guru, Dr. Uma Ramarao Garu's guru, Dr. Nataraja Ramakrishna Garu. Aa vidhanga chuste maa guru gariki guru kabatti nenu kuda aina shishyuragane unnanu. 1977 నేను మా గురుగారు డాక్టర్ ఉమారామారావు గారి దగ్గర డాన్స్ అభ్యసిస్తానికి మా అమ్మగారు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి జాయిన్ చేశారు. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆ టైంలో నాకు ఉమా ఆంటీ గురించి కానీ వాళ్ళ గురువు గారి గురించి కానీ అంత తెలీదు. నేర్చుకుంటూ క్రమంగా నేర్చుకుంటూ ఉంటే ఉమా ఆంటీతో మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో నాకు ఇంత తెలుగు కూడా రాదు. అంటే ఇప్పుడు నేను అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం మా గురువు గారు నాకు నేర్పించిన భాష. అంటే డాన్స్ ఒకటే కాదు, డాన్స్తో పాటు ఆవిడ నాకు భాష కూడా ఎలా మాట్లాడాలో ఎలా చదువుకోవాలో కూడా ఇది కూడా ఆవిడే నేర్పించారు. అయితే ఆవిడతో క్రమంగా మాట్లాడుతున్న టైంలో ఆవిడ అంతా ఆవిడ చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎక్కడ నేర్చుకున్నారు, డాన్స్ ఎలా మొదలు పెట్టారు చాలా చెప్తూ ఉండేవారు అనమాట. నేను చాలా టైం ఆవిడతో స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. స్కూల్ అయిన తర్వాత సండేస్ అయినా పొద్దున్నీ సాయంత్రం, అప్పుడు ఉమాంటి వాళ్ళు వెంకటేశ్వర కాలనీలో ఉండేవారు నారాయణ కూడా. అయితే మాట్లాడుతూ ఉంటే నేను ఎప్పుడు అడిగేదాన్ని, ఆంటీ ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా మీ జీవితం మొదలైంది ఏంటి అంటే ఆవిడ చెప్తారనమాట. 1951 ఆ ప్రాంతంలో 51 ఆ ప్రాంతంలో వాళ్ళు వైజాగ్ లో ఉండేవారు. ఆ టైంలో మాస్టర్ గారు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉమా ఆంటీకి వాళ్ళ సిస్టర్ సుమతి ఆంటీకి ఇద్దరికి భరతనాట్యం డాన్స్ నేర్పించేవారు. వాళ్ళు ఉమా ఆంటీ సుమతి ఆంటీ అట్ దట్ టైమ్ వే స్టేయింగ్ ఇన్ వైజాగ్ విత్ దర్ మెటర్నల్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో. వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళందరూ అప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఆ టైంలో 2-3 సంవత్సరాలు మాస్టర్ గారు అక్కడే ఉంటూ వాళ్ళకి డాన్స్ నేర్పిస్తూ వాళ్ళ మాస్టర్ గారి దగ్గర నుంచి చాలా ఐటమ్స్ అవన్నీ నేర్చుకుంటున్న టైంలో ఇట్ వాజ్ నటరాజ రామకృష్ణ గారు హూ యునో బ్రాట్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి కూడా 1953 ఆ ప్రాంతంలో లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి కూడా వాళ్ళింటికి తీసుకొని వచ్చి మాస్టర్ గారిని కూడా అక్కడే పెట్టి నటరాజ రామకృష్ణ గారే మాట్లాడారు. అంటే నా దగ్గర భరతనాట్యం నేర్చుకుంటున్నారు, కూచిపూడి కూడా మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటే బాగుంటుందంటే అప్పుడు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు 6 నెలల పాటు ఉమా ఆంటీ వాళ్ళతో పాటు అక్కడే ఇంట్లో ఉంది. ఉమా ఆంటీ అండ్ సుమతి ఆంటీ బోత్ ఆఫ్ దెమ్ లెర్న్డ్ బోత్ ద డాన్స్ స్టైల్స్. ఇది ఇలా ఇది డాన్స్ నేర్చుకున్న తర్వాత ఉమా ఆంటీ అండ్ ఆల్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మాస్టర్ గారు అన్నారనమాట, ఉట్టి డాన్స్ నేర్చుకోవటమే కాదు మా, మీరు ఎగ్జామ్స్ కూడా రాస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంత డాన్స్ నేర్చుకున్నారు, డిగ్రీ కూడా ఈ ఎగ్జామ్ రాస్తే ఈ యొక్క డాన్స్ స్టైల్లో మీకు ఉంటే బాగుంటుందంటే నటరాజ రామకృష్ణ మాస్టర్ గారే ఉమా ఆంటీకి
మ్యూజిక్ అండ్ డాన్స్ లో ఎగ్జామ్స్ రాయించారు. ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 53 to 54 55 56 ఆ టైంలో ఎగ్జామ్స్ కూడా ఆంటీ రాశారు, ఉమాంటీ రాశారు. ఉమాంటీ రాసి అది పాస్ అయిన తర్వాత 1960లో ఉమాంటీ పెళ్ళైంది. హైదరాబాద్ లోనే అయింది, రామారావు అంకుల్తో పెళ్ళైన తర్వాత. అంటే పిల్లలు పుట్టడం 61లో సతీష్ పుట్టాడు, 63లో స్వరూప్. షీస్ గాట్ టూ సన్స్. ఇది ఇటు ఇల్లు చూసుకుంటూ వాళ్ళ అత్తగారు మామగారిని చూసుకుంటూ ఇంకా మాస్టర్ గారితో ఆవిడ టచ్ లోనే ఉన్నారు. ఎందుకంటే షీ వాంటెడ్ టు కంటిన్యూ, షీ వాంటెడ్ టు డూ సంథింగ్ అనమాట. లోపల ఆవిడకి ఆ ప్యాషన్ ఉండేది. అంటే సుమతి ఆంటీ వాజ్ అ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆంటీ వుడ్ ఆల్వేస్ డూ నట్వాంగం. ఆవిడ ఎప్పుడు కూడా సుమతి ఆంటీ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఉమా ఆంటీయే నట్వాంగం చేస్తూ ఆవిడకి ఇటు అటు సహకరించేవారు అనమాట. అయితే మాస్టర్ గారు ఇవన్నీ చూసి ఏదో విధంగా ఉమా ఆంటీని సెట్ చేయాలి అనే ఉద్దేశంతో 1969లో మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో భరతనాట్యం లెక్చరర్గా జాబ్ రావటానికి కారణం కూడా ఉమా ఆంటీకి వాళ్ళ గురుగారు మాస్టర్ గారు నటరాజ రామకృష్ణ గారు అనేసి ఎప్పుడు మాట్లాడుతుంటే ఎప్పుడు తరచుగా ఉమా ఆంటీ చెప్తూనే ఉండేవారు అనమాట. నేను ఇలాగా డాన్స్ ఒకటే నేర్చుకోలేదు, గురుగారి దగ్గర మాస్టర్ గారి దగ్గర నా ఎగ్జామ్స్ కూడా ఆయన చదువుతోనే రాశాను, నాకు జాబ్ కూడా మాస్టర్ గారు ఇప్పించారు, ఇవాళ నా లైఫ్ కూడా నటరాజ రామకృష్ణ గారు మా గురువు గారు చదువుతోనే అంటే ఆయన చూపెట్టిన దారితోనే నా లైఫ్ కూడా సెటిల్ అయింది అనేసి 69 నుంచి క్రమంగా ఆవిడ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో యాజ్ లెక్చరర్ ఇన్ భరతనాట్యం కంటిన్యూ చేసుకుంటూ అటు ఇల్లు చూసుకుంటూ పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు ఆ రోజుల్లో మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్కి టూ టైమింగ్స్, పొద్దున్న 7 to 9, 7:30 to 9:30 అంటే 7 to 9 or 7:30 to 9:30, మళ్ళీ ఈవినింగ్ 5 to 7, టూ టైమ్స్ ఆ టైంలో ఉండేదన్నమాట. అంటే ఆవిడ పొద్దున కూడా వెళ్ళేవారు జాబ్ చేస్తూ. ఉమా ఆంటీ 69లో ఆవిడకి ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఎంఏ మాస్టర్స్ చేస్తానికి ఆవిడకి సీట్ వచ్చింది. అయితే ఇటు జాబ్ చేసుకుంటూ అక్కడ ఎంఏ కంప్లీట్ చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆవిడ మాస్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి అంటే ఆ టైంలో ఒక గురు శిష్య పరంపరలో అందరు నేర్చుకున్నారు ముబ్బ. ఆ గురు శిష్య పరంపరలో నేర్చుకుంటే ఏముంటుందంటే మన గురువు అంటే ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ కంటిన్యూటీ అనేది అది ఎలాగో ఉంటుంది. అది ఆవిడ చాలా నేను చూశాను. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా మా మాస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఐస్ లో ఒక హిందీలో చెప్తారు ఒక చమక్ వచ్చేది అనమాట. షీ హ్యాడ్ దట్ స్పార్క్ ఇన్ హర్ ఐస్. మా గురువు గారు, మా గురువు గారు, మాస్టర్ గారు, గురువు గారు, వెన్ఎవర్ షీ వుడ్ టాక్ యు నో షీ హ్యాడ్ దట్ లవ్ ఎఫెక్షన్ సో మచ్. అంటే ఆవిడ మాట్లాడుతుంటే ఎప్పుడు కనిపిస్తూ ఉండేది అనమాట మాస్టర్ గారి గురించి. ఆవిడకి చాలా ప్రేమ ఉండేది. నేను కూడా మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో భరతనాట్యం జాయిన్ అయ్యి సర్టిఫికేట్ డిప్లొమా ఉమా ఆంటీ దగ్గరే చేశాను ఫ్రమ్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజే. ఐ పాస్డ్ అవుట్. అయితే ఆవిడకి ఐటమ్ మాకు నేర్పించారు వర్ణం, శంకర వనజాక్షిలో వాణి సరస్వకు రమ్మనవి. అయితే ఆ ఐటమ్ నేర్పిస్తునేటప్పుడు ఇది మాస్టర్ గారు నేర్పించారు, నాకు నటరాజ రామకృష్ణ గారు నేర్పించారు, తెలుసా అమ్మ వనజా మా గురువు గారు నేర్పించారు, ఎంత బాగా నేర్పించారో ఒక్కటి ఇలా చెప్పేవారు అనేసి ఆవిడక్కడ. అంటే మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ లో అప్లిఫ్టెడ్ గా ఉంటుంది. అంటే ఉమా ఆంటీ కూర్చొని ఉండేవారు, మేము అందరం కింద కూర్చొని ఉంటే ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆవిడ అవన్నీ ఆవిడ గడిపిన టైం అంటే ఆ సమయం మాట్లాడుతూ చెప్తూ ఉంటే మేమందరం అలాగే కూర్చొని ఉమా ఆంటీ మాట్లాడుతూ ఉంటే అలాగే వినేవారు. అంటే ఆవిడ ఏం నేర్చుకున్నారో ఆయన దగ్గర ఉండి అన్ని చెప్తూ ఉండేవారు. అంటే డైరెక్ట్ గా వెళ్ళి నేను మాస్టర్ గారి దగ్గర ఐటమ్స్ కానీ అదిగా నేర్చుకోకపోయినా ఉమా ఆంటీ ద్వారా, ఎందుకంటే ఆయన ఉమా ఆంటీకి నేర్పించారు, ఉమా ఆంటీ మమ్మల్ని నేర్పించారు. సో వాట్ ఎవర్ ఈ టాట్ హర్ షీ ఇన్ టర్న్ టాట్ అస్ అన్నమాట. సో ఆ ట్రయాంగిల్ ఉంది మాకు, అలా నేర్చుకున్నాము ఉమా ఆంటీ దగ్గర నుంచి. చాలా బాగా చెప్పారమ్మా, చాలా ఎక్స్ప్రెసివ్ గా చెప్పారు. మీ గురువు గారిని గుర్తు చేస్తారు అంటే ఎప్పుడు కూడా నేను ఉమా ఆంటీ గురించి మాట్లాడితే అంటే జన్మ ఇచ్చింది నాకు మా తల్లిదండ్రులు. సి ఇట్ ఇస్ మై పేరెంట్స్ యు నో వాజ్ గివింగ్ మీ
దిస్ బాడీ. కానీ మా అమ్మ తర్వాత నేను మా గురుగారు ఉమా రామారావు గారికి ఎప్పుడు ఆ తల్లి స్థానమే ఇచ్చేదాన్ని. అంటే చిన్నప్పుడే మా అమ్మగారు అక్కడ తీసుకొని వెళ్ళి జాయిన్ చేశారు. ఐ వాస్ హార్డ్లీ ఇన్ మై సిక్స్త్ క్లాస్. కమింగ్ ఫ్రమ్ యునో ముబా కమింగ్ ఫ్రమ్ ఆర్థడాక్స్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, మా అమ్మకి ఎప్పుడు భయంగా ఉండేదన్నమాట. ఇంకెన్ని రోజులు ఈ అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందో, నేర్చుకున్నాను రోజులు నేర్చుకుంటుంది లేదు తర్వాత ఇలాగో పెళ్లి చేసి పంపించేస్తాం కదా. అయితే ఆంటీకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట, నేను ప్రతిసారి రాలేనండి మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మీరే వనజకి మీ అమ్మాయి అనుకోండి, మీ అమ్మాయి లాగానే చూసుకోండి, మీకే అప్ప చెప్తాననేసి మా అమ్మ నాన్నగారు ఇద్దరు చెప్పారు. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు బీ విత్ దెమ్. మా నాన్నగారు పోస్టింగ్ అప్పుడు ఆంధ్రాలో ఉండింది, ఐ యూస్ టు స్టే విత్ మై గ్రాండ్ పేరెంట్స్. తరచుగా డాన్స్ నేర్చుకోవటానికి వెళ్తూ ఉండేదాన్ని. అయితే ఆ లవ్ ఎఫెక్షన్ ఉమాంటికి కానీ రామారావు అంకుల్కి కానీ నేనంటే ఒక కూతుర్లాగానే చూసుకుంటూ ఉండేవారు అనమాట. అందుకే ఆవిడ గురించి మాట్లాడినా అంటే నేను మా అమ్మగారి గురించి ఎలా మాట్లాడతానో ఆవిడ ఆవిడ గురించి కూడా నేను అలాగే మాట్లాడతాను. నా మనసులో అదే భావన కూడా, అంటే నాకు ఆవిడతో ఆల్మోస్ట్ 40 సంవత్సరాల అనుబంధం. 76-77 లో నేను ఆవిడ దగ్గర జాయిన్ అయ్యాను. ఆవిడ August 27, 2016 ఆంటీ పాస్ట్ అవే. 40 ఇయర్స్ నా జర్నీ, ఎప్పుడు నేను ఆవిడతోనే ఉన్నాను. ఈ 40 సంవత్సరాల్లో పెళ్ళైన తర్వాత కూడా ప్రతి వారం వెళ్ళి కలవటం, జాబ్ రావడానికి కారణం కూడా అక్కడ ఉమా ఆంటీ. ఎందుకంటే ఐ ఫినిష్డ్ మై ఎంఏ 1981-89 నేను జాయిన్ అయ్యాను మాస్టర్స్ ఇన్ డాన్స్. 1991లో అవ్వగానే ఫస్ట్ ఆవిడ టెంపరీగా కన్సాలిడేటెడ్గా ఆవిడ అప్పుడు నారాయణ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆ టైంలో ఆవిడ నాకు జాయిన్ చేసేసారు. నువ్వు వచ్చి అలాగే నేర్పిస్తుండు అంటే ఆ రోజుల్లో బిఏ కూడా ఉంది, ఇప్పుడు లేదు. బిఏ డాన్స్ నేను నేర్పించాను. ఆంటీ అలేఖ్య గారు, సేతురామ్ గారు వాళ్ళందరూ మాస్టర్స్ ఎంఏ డాన్స్ చెప్పేవారు. ఐ యూస్ టు టీచ్ బిఏ. అప్పుడు బిఏలో మాకు 2 సబ్జెక్ట్స్, 1 కూచిపూడి 1 భరతనాట్యం. అలాగా ఉమా ఆంటీ చనువుతో నేను డాన్స్ నేర్చుకోవటం, మళ్ళీ అదే అక్కడే జాబ్లో సెటిల్ అవ్వటం క్రమంగా అనమాట. అంటే డాన్స్ ఒకటే కాదు, డాన్స్తో పాటు ప్రపంచాన్ని కూడా ఎలాగా మనం జీవించాలో అనేది కూడా ఆవిడ నేర్పించింది. చెప్పండి. Can you share, you have any experiences with Nataraj Ramakrishna at university level? Yes, Master Garu. అయితే ఉమా ఆంటీ అక్కడ జాబ్ ఆవిడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉండేవారు. 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్థాపించబడింది. 1987లో మనకి డిపార్ట్మెంట్ నృత్య శాఖ స్టార్ట్ అయింది బిఏ డాన్స్తో. అయితే ఉమా ఆంటీ వాజ్ ద ఫస్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అండ్ ఆవిడకి మాస్టర్ గారితో, అంటే వాళ్ళ గురువు గారితో ఉన్న ఎఫినిటీ, ప్రేమ ఆవిడకి ఎప్పుడు మనసులో ఉండేదన్నమాట. మాస్టర్ గారి గురించి నేను ఏదో చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే ఆవిడ జాయిన్ అయిన తర్వాత 1998లో కళాకృష్ణ గారు, మీకు కూడా గుర్తు ఉంటుంది, 1 వీక్ వర్క్ షాప్ కండక్ట్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్. ఆ వర్క్ షాప్ కండక్ట్ చేసేటప్పుడు ఆవిడ మొత్తం మాస్టర్ గారు చేసిన అభినయ మొత్తం డాక్యుమెంటేషన్ చేయించారు. అప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఆడియో వీడియో సెల్ ప్రత్యేకంగా ఇప్పుడు కూడా ఉంది, అప్పటి నుంచే ఉంది. అయితే ఆడియో వీడియో సెల్ ద్వారా వారం రోజుల పాటు మాస్టర్ గారు చేసిన ప్రతి ఐటమ్ని కూడా ఆవిడ రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసి ఆవిడకు ఒక సంతృప్తి అనమాట. నేను మా గురుగారికి ఏదో ఒకటి చేయగలిగాను, ఆయనని పిలిచి ఒక ఒక అభినయం మీద వర్క్ షాప్ చేయించి పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ డాక్యుమెంటేషన్ కూడా చేయించి, అంటే ఎప్పటికీ కూడా ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఎవరైనా ఆ డాక్యుమెంటరీ చూసి ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు అనే ఆ ఉద్దేశంతో ఆవిడ మొత్తం డాక్యుమెంట్ చేయించారండి. ఆ దాంట్లో నాకు మీరు తరచుగా మన సంగీత నాటక అకాడమీలో కూడా మీరు చేశారు తిరుపతి వెంకట కవులు రాసిన పద్యం, అదైతే రమా గారు పాడుతూ ఉంటే మాస్టర్ గారుతో పాటు మీరు కూడా అప్పుడు అభినయించారు.
విరిదండ మెడలు నిలిపితే గాని అసలు అసలు ఐమ్ టెలింగ్ యూ మూవా వెన్ రమా వాస్ సింగింగ్ మాస్టర్ గారు చేస్తుంటే ఆయన ఆయన కళ్ళల్లో నుంచి ఇలాగా అలా అసలు ఆయన ఆయన కళ్ళల్లో నుంచి ఇలా నీరు వెళ్తుంటే ఆయన చూస్తుంటే మా కళ్ళల్లో నుంచి కూడా వెళ్ళిపోయాయి అంటే ద ఎక్స్ప్రెషన్ యు నో ద వే హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ అభినయ కానీ ఇట్ వాస్ లైక్ ఎక్సలెంట్ అంటే టీక్వేట్ అనమాట అసలు దెర్ ఆర్ నో వర్డ్స్ ఇన్ విచ్ కెన్ డిస్క్రైబ్ ద వే హీ వుడ్ డూ అభినయ ఇది ఇది ఒక పక్కనుంటే ఉమా అంటీకి కూడా ఎప్పుడు ఉండేది అనమాట ఎలాగైతే ఎంఏ కూచిపూడి ఉండే డాన్స్ ఉందో అదేవిధంగా ఏదో ఒకటి ఆంధ్ర నాట్యానికి కూడా మాస్టర్స్ డిగ్రీ కోర్స్ కానీ అది కానీ స్టార్ట్ చేయాలనేసి కానీ 2000 జూలైలో ఉమా అంటీ రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయిన తర్వాత అలేఖ్య గారు బికేమ్ ద నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ 2000 ఆగస్ట్ ఆ టైంలో మాకు గోపి గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు మాస్టర్ గారు వెళ్ళి కలిసి అలేఖ్య గారు చాలా వచ్చేవారు మాస్టర్ గారి దగ్గర అలేఖ్య గారికి కూడా చాలా ఎఫినిటీ ఉంది మాస్టర్ గారితో ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అనేసి మాటల్లో చెప్తే ఆ ప్రపోజల్ అవన్నీ రెడీ చేసి అప్పుడు గోపి గారి దగ్గర వైస్ ఛాన్సలర్ గారి దగ్గర మా నటరాజ్ రామకృష్ణ గారే మాస్టర్ గారే వచ్చారు గురుగారు వచ్చి మాట్లాడి అకాడమిక్ సెనేట్లో అది అప్రూవల్ అవన్నీ తీసుకునేటప్పటికీ 1 ఇయర్ పడుతుంది ఎందుకంటే ప్రపోజల్ రాయాలి సిలబస్ రెడీ చేయాలి సిలబస్ రెడీతో నటరాజ్ రామకృష్ణ గారు గురువుగారు కళాకృష్ణ గారు అండ్ డాక్టర్ సువర్చల ముగ్గురు కూర్చొని సిలబస్ అంతా రెడీ చేశారు థియరీ ఏముండాలి ప్రాక్టికల్ ఏముండాలి అంటే ఏ విధంగా చేస్తే పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది అని అన్ని రకాలుగా ఆలోచించి నటరాజ్ రామకృష్ణ గారు ఆ సిలబస్ అదంతా వీలు కూర్చొని ఫ్రేమ్ చేసి అకాడమిక్స్ అనేట్లో అప్రూవల్ అయిన తర్వాత ఈసీ వెళ్ళింది ఈసీలో కూడా అప్రూవల్ అయింది అయిన తర్వాత 2002 ఫస్ట్ వి స్టార్టెడ్ ఆఫ్ విత్ ది మాస్టర్స్ ఇన్ ఆంధ్రనాట్యం అంటే ఆ సంవత్సరము ఎంఏ కూచిపూడి డాన్స్తో పాటు ఎంఏ ఆంధ్ర నాట్యం కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఫస్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత కళాకృష్ణ మాస్టర్ గారు అండ్ సువర్చల బోత్ ఆఫ్ దెమ్ వి టేకెన్ ఆన్ టెంపరీ అంటే కన్సాలిడేటెడ్ అడ్హాక్ బేసిస్ మీద వాళ్ళకి పాఠాలు అవన్నీ చెప్తానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అంటే మాస్టర్ గారు కళాకృష్ణ గారు ఇస్ అప్పటికే వెరీ రినౌండ్ ఆర్టిస్ట్ అంటే ఆయన ప్రోగ్రామ్స్ ఉంటాయి అప్పటికి ఆయన మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ఓల్డ్ సిటీ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో కూడా మాస్టర్ గారు అప్పుడు ఆంధ్రనాట్యం నేర్పిస్తూ ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు కళాకృష్ణ గారు అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీరు ఇక్కడ కూడా వచ్చి మీరు చెప్తే బాగుంటుందంటే పొద్దున్న మాస్టర్ గారు కళాకృష్ణ గారు ఇక్కడ వచ్చి నవజనార్దనం ఒక పేపర్ ఉంది అభినయ ఒక పేపర్ ఉంది గొల్లకలాపం ఒక పేపర్ ఉంది ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రనాట్యం ఒక పేపర్ ఉంది కొరియోగ్రఫీ ఉంది సో ఆ పేపర్స్ అన్నిటినీ పెట్టి మాస్టర్స్ డిగ్రీ స్టార్ట్ చేశారు ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి బయటికి వెళ్ళారు దాని తర్వాత పిహెచ్డీ కూడా స్టార్ట్ అయింది పిహెచ్డీ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పిల్లలు రిక్వెస్ట్ చేశారనమాట అలేఖ్య గారితో అప్పుడు చేతురామ్ గారు కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు అలేఖ్య గారితో వైస్ ఛాన్సలర్స్తో రిజిస్ట్రార్స్తో అంటే కూచిపూడితో పాటు ఆంధ్రనాట్యంకి కూడా ఎంఫిల్ పిహెచ్డీలో ఛాన్స్ ఇస్తే మాకు బాగుంటుంది అంటే ఫర్దర్గా మాస్టర్స్ డిగ్రీతోనే ఆగిపోకుండా ఫర్దర్గా కూడా మాకు చదివే ఒక అవకాశం దొరుకుతుంది ఇవ్వండి అంటే అప్పుడు అలేఖ్య గారు రాసి ఒప్పించేస్తే 2016లో ఫస్ట్ టైం పిహెచ్డీ ఆల్సో యునో వి గేవ్ టు వన్ ఆఫ్ ది ఆంధ్రనాట్యం పెరిని స్టూడెంట్స్ అండ్ పెరిని కుమార్ ఈస్ డూయింగ్ హిస్ పిహెచ్డీ ఫార్చునేట్లీ ఐఎమ్ హిస్ గైడ్ సో అంటే ఏ విధంగా నాకు కనెక్ట్ అయిందో చూడు మా గురువు గారు ఉమారామారావు గారు నటరాజ్ రామకృష్ణ గారు స్టూడెంట్ నేను ఉమాంటి స్టూడెంట్ మళ్ళీ పిహెచ్డీ డివిజన్ వచ్చేటప్పటికి పెరిని కుమార్ గారు చేస్తున్న పెరిని పంచాంగంలో ఆ టైటిల్ నా దగ్గరే ఆయన నేనే ఆయనకి గైడ్గా ఉన్నాను హీఈస్ డూయింగ్ ఇట్ ఇవన్నీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ ప్రాంగంలో ఎంఏ పిహెచ్డీ ఉంటే
2008 లో మన మంజులతా మేడం వాస్ ది వైస్ ఛాన్సలర్. ఆవిడకి కూడా మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. అంటే నటరాజ్ రామకృష్ణ గారు సి ఎవరికి ఇష్టం లేదు, మాస్టర్ గారు అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ అభిమానం ఆప్యత. సి ఎవ్రీబడి యునో ఇన్ ద సొసైటీ లుక్డ్ అప్ ఆన్ మాస్టర్ గారు లైక్ దిస్. ప్రతి వాళ్ళకి చాలా అభిమానం ఉండింది. సో మంజులా మేడం ఆల్సో హ్యాడ్ దిస్ ఏదో ఒకటి నేను మాస్టర్ గారుకి చెయ్యాలి అనేసి. అయితే 2008లో పెరిని కోర్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ వరంగల్. వరంగల్లో కూడా మాదొక పీఠం ఉంది ఫోక్ అండ్ ఫోక్ లోర్ అండ్ ట్రైబల్ లోర్. అయితే అక్కడ మార్నింగ్ టు సాయంత్రం అలాగా కోర్స్ 2 ఇయర్స్ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా ఇన్ ఇన్ పెరిని శివ తాండవం అనేసి ఒక నాట్య విశారద అనేసి కోర్స్ అక్కడ కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ హైదరాబాద్ ప్రాంగణంలో వీ హ్యావ్ ద ఫుల్ ఫ్లెష్డ్ ఎంఏ ఇన్ ఆంధ్రనాట్యం, పిహెచ్డి ఇన్ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ ఆంధ్రనాట్యం. లైక్ వైజ్ పేరిని ఏమో వీ స్టార్టెడ్ ఇన్ వన్ ఆఫ్ ది పీఠమ్స్ ఎట్ వర్క్. ఆ విధంగా అంటే ఏదో విధంగా కనెక్టెడ్ మా గురు గారికి ఉండింది. ఈ రకంగా అది మీ పేరెంట్ మీ గురువుగారు. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది, మీ గురువుగారు ఇంత అకాడమిక్ పర్సన్ అవ్వడానికి థియరీలో అంత నాలెడ్జ్ నేర్చుకోవడానికి నటరాజ్ రామకృష్ణ గారే ముఖ్య కారణం. అదే మాస్టర్ గారు నేను చెప్పాను కదా 53 నుంచి 56 దాకా అంటే వాళ్ళ ఎగ్జామ్స్ రాసడానికి కారణం అంటే మాస్టర్ గారే అంత వాళ్ళని తీర్చి. కాదు దానికోసం కాదు, మీకు తెలియని విషయం అంటే చాలా మందికి తెలియదు, మాస్టర్ గారు లో రాసినటువంటి నృత్యాంజలి అనేటువంటి పుస్తకానికి ఆయన రాసిన ఆర్టికల్స్ అన్నిటినీ కలిపి ఆ బుక్ వేశారు. ఆ బుక్ వేసినప్పుడు ఉమా అంటే తన స్వయంగా రాశారన్నమాట. మాస్టర్ గారు ఏం చెప్పారో అదంతా కాపీ చేశారనమాట. అది ఇంత పెద్ద అది అయిందనమాట నృత్యాంజలి. ఆ బుక్ అప్పుడు ఫస్ట్ ప్రింటింగ్ అనమాట. అంటే నటరాజ్ రామకృష్ణ గారు ఏ బుక్ అయితే రాస్తున్నారో అవన్నీ ఉమా అంటే కాపీ చేసేవారు. వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చే వరకు ఆయన పుస్తకాలన్నీ ఆవిడ కాపీ చేసేవారు. ఆవిడ దస్తూరితో ఉన్నటువంటి ఒక పుస్తకం కూడా బహుశా ఆవిడ అనుకుని ఉండదు ఆ పుస్తకాలు ఇప్పుడు ఎందుకు ఉంటాయి లేని, కానీ ఆ పుస్తకం మాస్టర్ గారు దాచిపెట్టుకున్నారు. ఆ పుస్తకం కావాలని చాలా సార్లు ఉమా ఆంటీ అడిగారు కూడా. అప్పుడు ఆంటీకి హార్డ్లీ 14-15 ఇయర్స్ ఉంటాయి. ఆంటీ వాజ్ బోర్న్ ఇన్ 1938 అంటే ఆ 54-55 అంటే 15-16 సంవత్సరాలు అంతే. చాలా గ్రేట్, ఆవిడ చాలా అందంగా ఉంటుంది ఆవిడ హ్యాండ్ రైటింగ్ కూడా. అవును చాలా బాగా రాసేవారి. అవునండి అదైతే చాలా కరెక్ట్. ఆవిడ ఏదన్నా కూడా అది ఏంటంటే ఆవిడ చాలా సార్లు నాతో ఉంది కృష్ణ కాదు నీకు తెలియదు నాకు ఇంత నాలెడ్జ్ రావడానికి నేను కాపీ చేశాను ఆయన ప్రతిదీ ప్రతి ఆయన ఏదైతే పుస్తకాలలో రాశారో పేపర్లో రాశారో అవన్నీ నేను కాపీ చేసేదాన్ని. అలానే నాకు చాలా వరకు నాకు థియరిటికల్ వచ్చిన తర్వాత రవీంద్ర భారతిలో ఒక అభినయ సదస్సు చేసినప్పుడు అప్పుడు మాధవి చేత చేయించారనమాట. అయితే అప్పుడు ఏంటంటే మాధవికి నేను నటువంగం చేస్తే ఉమా ఆంటీ నాకు నటువంగం చేశారు. అంటే ఇది 72-73లో నా మాస్టర్ గారు. కాదు 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 లేటెస్ట్ గా మాధవి అంటే ఎప్పుడు మొన్న మొన్ననే కదా, అంటే అబౌట్ 98-99-2000 ఆ ప్రాంతంలో. అప్పటికి ఇంకా కోర్స్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. అంటే మాకు ఉమా ఆంటీ ఇది హలో మేబీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సో యు కెన్ కన్క్లూడ్ మువా కన్క్లూడ్ చేసేమంటారా? ఒకసారి ట్రై చేసి అయ్యో స్టక్ అయిపోయింది. కూడా చెప్పేవారు అంటే కళాకారులు అందరికీ వస్తున్నట్టున్నారు. హలో వినపడుతుందా అండి?
ఓకే వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆ వినిపిస్తుందా అన్న నాకు? సడన్ గా పోయింది ఏంటో మరి. అయితే అలా మాస్టర్ గారు అంటే అలా చెప్తూ ఉండేవారు అన్నమాట ఉమా అంటే. అదే అంటే కళాకృష్ణ గారికి చెప్తూ ఉండేవారు అన్నమాట అదేంటి కృష్ణ నువ్వు కూడా చెయ్యాలి అనేసి పిల్లలందరితో చేయిస్తూ ఉంటా. అదే అదే మీ మాట్లాడుతూ ఉండేటప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అదొకటే కాకుండా బేగంపేట్ లోనే మా అమ్మగారు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది. అంటే మాస్టర్ గారి ఇల్లు ఎక్కడుందో దానికి కొద్దిగా ముందుకు వెళ్తేనే మా అమ్మగారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అయితే తరచుగా అలా కళాకృష్ణ గారిని కలుస్తానికి ఎప్పుడైతే నేను వస్తూ ఉండేదాన్ని మాస్టర్ గారిని కూడా కలుస్తూ ఆయనతో కూడా కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన 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 చెప్పిన ప్రతి మాటని కూడా నేను అలా కూర్చొని అలా వింటూ ఉండేదన్నమాట. అంటే వింటూ see even while listening to elder such great gurus you get so much of knowledge Nova. And you know I got so much of knowledge you know by listening to what he is talking the way he would express his abhinaya ante padal meeda kuda ante appudu anta teliyadu naaku ante master garu enti identi adenti ante and baaga maatlade var english lo naaku aa rojulu anta telugu kuda vachedi kaadu I'm telling you very frankly ippudanna inta telugu maatladutunnan kani aithe english lo ne maatlade dani english lo ne baaga ardham ayyetattiga cheptu undevaru and you know చీరలు కట్టుకుంటూ వెళ్తే హీ వుడ్ బి సో హ్యాపీ ఎంత బాగుందో చీర ఎక్కడ కొన్నా అంటే హీ యూనో హీస్ టు లైక్ యూనో పీపుల్ టు డ్రెస్ అప్ వెల్ అంటే బాగా రెడీ అవ్వాలి అంటే ఆడవాళ్ళు అయితే చక్కగా రెడీ అయ్యి మంచి జ్యువెలరీ వేసుకొని వెళ్తే హీ వుడ్ బి వెరీ హ్యాపీ అంటే ఒక స్పార్క్ అనేది అంటే వచ్చేదన్నమాట. అంటే అందరూ పిల్లలు వచ్చి అంటే అలా అలా వచ్చి కూర్చొని ఆయన ఆయన మాట్లాడుతుంటే అదేవిధంగా ఇక్కడ బేగంపేట ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక గెట్ టుగెదర్ లాగా కూడా అందరికి లంచ్ పెట్టి మా కళాకృష్ణ గారు పిలుస్తే మేము అందరం కూడా వెళ్ళామప్పుడు ఉమా ఆంటీ అందరు వచ్చారు అంత పెద్ద గురువులు అందరినీ కూడా మళ్ళీ ఒక గెట్ టుగెదర్ లాగా చేద్దాం చాలా రోజులైంది అనేసి ఆ రోజు కూడా ఉమా ఆంటీ కూర్చొని ఉంటే అంత ఏజ్ అయిపోయిన తర్వాత కూడా నేను మా గురువు గారిని చూసేదాన్ని. అప్పటికి కూడా ఆవిడ మొత్తం ఇలా బెండ్ అయి కాలకి దండం పెట్టేవారు మా మాస్టర్ గారి కంటే. అంటే ఆవిడికి ఆ గురువు అంటే ఎంత ప్రేమ ఎంత భక్తి అనేది ఆవిడ పెట్టి ఆ దండాన్ని తెలిసిపోయేది అనమాట. కళ్ళద్దాలు తీసి హలో కట్ అయిపోయినట్టుంది అంటే ఉన్నారు కానీ ఆడియో పోయింది సిగ్నల్ ప్రాబ్లం ఉంది యు కెన్ కన్క్లూడ్ చే అంటే ఆడ్ ఆడ్ కాస్ట్ వచ్చారు మహి వినపడుతుంది అండి వినపడట్లేదు వంజా వంజా ఆర్ యు హియరింగ్ మీ వినిపిస్తుంది వినిపించట్లేదు అండి ఆ వినిపించట్లేదా లేదు వినిపించట్లేదు ఓకే యా ఐ కెన్ హియర్ యు అన్న ఐ కెన్ హియర్ యు వెరీ వెల్ ఐ కెన్ ఈవెన్ హియర్ మువ్వ ఆహా నాకు నాకు వినిపిస్తుంది మీరు మాట్లాడింది మువ్వ మాట్లాడింది కూడా వినిపిస్తుంది అదే అంటే సిగ్నల్స్ ప్రాబ్లం ఏమను ఉంటే అయితే ఆహా అంటే అలా అంటే అలాగా చాలా అన్నమాట అంటే ఒక్కొక్క అవన్నీ జ్ఞాపకాలు అనేది ఉపాధ్యాయు నో రిటన్ ఆన్ మై హార్ట్ అండ్ మై మైండ్ అది ఎప్పటికీ కూడా మర్చిపోలేము అన్నమాట. కళాకృష్ణ గారిని ఉమా గారిని కూడా తరచుగా చూస్తుండే వాళ్ళు ద వే ద యూస్ టు యునో స్టే విత్ మాస్టర్ గారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను. సో ఐ యూస్ టు సీ ఎంత ప్రేమ ఆప్యతగా చూసుకుంటూ ఉండేవారు మాస్టర్ గారికి వాళ్ళకు ఉన్న అనుబంధం కావచ్చు మా గురువు గారికి నటరాజ్ అంకృష్ణ గారు మాస్టర్ గారికి ఉన్న అనుబంధం కావచ్చు సీ దే ఆర్ ఆల్స్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పచ్చు ఆల్వేస్ యు నో వెరీ డిఫికల్ట్ టు ఫర్గెట్ దెమ్ హలో యా ఐ కెన్ హియర్ యూ మువ్వా మాస్టర్ గారు మీకు ఏమైనా క్వశ్చన్ గురుగారు మీకు ఏమైనా క్వశ్చన్ ఏం క్వశ్చన్ లేదు నేను అంటే
అంటే ఒక శిష్యుడికి ఒక శిష్యురాలకి ఒక గురువుకి మధ్యన ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది అంటే చిన్న మధ్య మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది. అలాగే మధ్య మధ్యలో సుమతి గారికి నటరాజ రామకృష్ణ గారికి ఏవో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా ఎండ్ అంటే లాస్ట్ స్టేజ్ లో ఉమా గారు ఉమా అంటే వచ్చేసేసి ఆ డాన్సింగ్ బెల్స్ ని మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి జవహర్ లాల్ నెహ్రూ రాసినటువంటి ఉత్తరాన్ని కలెక్ట్ చేసి దాన్ని రీప్రింట్ చేసి మళ్ళీ మాస్టర్ గారికి మళ్ళీ అంటే అలాగా అలాగే సుమతి గారు కూడా అమెరికా నుంచి వచ్చినప్పుడు మళ్ళీ కలిసి మాస్టర్ గారి యోగక్షేమాన్ని కనుక్కొని ఆయనకి ఏమైనా సహాయం చేశారో లేదో నాకు తెలియదు కానీ ఆయన కూర్చోవడానికి కుర్చీలు కాలు పెట్టుకోవడానికి కుర్చీలు అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవి నేను చూశాను. అంటే గురు శిష్యుల సంబంధం ఒకప్పుడు మధ్య అది మొదట్లో ఉన్నా మధ్యలో ఏదైనా కారణాల వల్ల పోయినా కూడా ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత కూడా రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆ బంధం గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఎవరు విడదీయలేరని నేను చెప్తున్నాను. అలాగే అంటే ఇవాళ ఉమామహేశ్వరి చెప్పినట్టుగా నటరాజ రామకృష్ణ గారికి కేవలం భరతనాట్యం కూచిపూడి ఆంధ్రనాట్యం గురించే కాకుండా తెలుగు వారి కళలన్నీ కూడా అంటే సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు తర్వాత చిత్రలేఖనం కావచ్చు ఏవైనా కళలను కూడా ఆయన అన్ని కళలకి ఆయన ప్రోత్సహిస్తూ అన్ని కళలు మావి మా తెలుగు వారివి మా తెలుగు వారికి ప్రత్యేకత ఇవి అన్ని కళలు భారతదేశం అంత ప్రచారంలో ఉన్నా కూడా మా తెలుగు వారి కళలు ఇవి ప్రత్యేకమైనవి ఇది 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 తెలుగువారి ప్రత్యేకత ఇది తెలుగువారి ప్రత్యేకత అని ఆయన ప్రతిది కూడా ఆయన తెలుగు వారికి సంబంధించిన అన్ని కళలను కూడా ఆయన ప్రోత్సహించారు. అలాగే ఆయన జీవితం అలా గడిచిపోయింది. ఆయనను స్మరిస్తూ ఈ 14 రోజులు మనం ఇలాగా ఒక ఆయన స్మరణలో ఉంటున్నాము. ఇది చాలా గొప్ప విషయం. తర్వాత రేపు నువ్వు కన్క్లూడ్ చేయబోతున్నావు ఈ కన్వర్జేషన్ అంతా. రేపటి ప్రోగ్రామ్ గురించి నువ్వు చెప్పు. అదే మువ్వా, బిఫోర్ గోయింగ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మువ్వా, ఎందుకంటే చిన్న పిల్ల అయ్యేటప్పటికి కూడా వాళ్ళ గురువు గారిని తలుచుకుంటూ ఇంత ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది నువ్వు ఏదైతే తీసుకున్నావో నీ భుజ స్కంధాల మీద. సీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ టాకింగ్ టు సో మెనీ పీపుల్, గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, అంటే జయంత్ కస్తువార్ గారిని పిలిచాం, రమణాచారి గారు వచ్చి మాట్లాడారు, మళ్ళీ శివ్ కుమార్ గారు వచ్చి మాట్లాడారు, మళ్ళీ సునీల్ కొఠారి గారు వచ్చేసి, ఆల్ గోపినాథ్ రెడ్డి గారు వచ్చేసి, గెటింగ్ ఎవ్రీబడీ అండ్ యునో యూ ఆర్ సచ్ ఎ స్మాల్ గర్ల్ బట్ స్టిల్ యూ డిడ్ దాట్ విత్ అస్. ఎంత పెద్ద రకంగా నువ్వు ఇదంతా చేసావంటే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే మీ గురువు గారిని తలుచుకుంటూ ఏదైతే నువ్వు ఇది చేసావో గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ, బికాస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ గురుస్ అండ్ ఇన్ టర్న్ గాడ్ విల్ థింక్ అబౌట్ అండ్ బ్లెస్ హర్ టు గెట్ లైక్ యూ అడ్మినిస్ట్రేట్ పవర్ అండ్ ఆర్టిస్టిక్ పవర్ అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్. అంటే అంటే ఒక హౌ యూ హ్యావ్ యూ బ్లెస్ హర్ టు get it. Yes, definitely Mubha. Ante because my mother tongue is Hindi, ante naaku Hindi lo ante bhavalu chaala correct ga nenu cheppagalugutanu. Master gar gurinchi aha master gar gurinchi oka rendu line nu cheptanu ante aa Hindi lo adi ayanaki chaala correct ga befitting manner lo fit aitundi. Hindi lo eppudaina cheptaru entante aadmi agar auron ke liye jeeta rahe, आदमी अगर औरों के लिए जीता रहे, विष भी मिले तो हंसकर पीता रहे, इस जमी पे मिलेगा स्वर्ग भी अगर हाथों में कर्म की गीता रहे. అంటే వై ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ మాస్టర్ గారు లివ్ ఫర్ అదర్స్. ఆయన ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఆద్మీ అగర్ ఆరోగ్య లియ జీతారే, అంటే మంచి వేరే వాళ్ళ గురించి, అంటే ఆయన ఆయన జీవితాంతం హీ నెవర్ థాట్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్. హిస్ హోల్ లైఫ్ హీ డెడికేటెడ్ టు డాన్స్, థింకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ది ఆర్టిస్ట్. అంటే మొన్న రమణాచారి గారిది నేను వింటూ ఉంటే దాంట్లో అంటే నేను ఒక్కడనే ఉంటాను కదా, ఎలాగంటే మాస్టర్ గారు మీకు ఎందుకు పొద్దున్నీ 11 దాకా మీరు మేమెవ్వరమో మీతో ఉంటాము, మీకు కంగారు ఎందుకంటే మీరు అందరు వెళ్ళిపోతారు, మరి 11 తర్వాత ఏంటి అనేసి నాకు ఆయన ఒక ప్రశ్న వేశారు అనేసి రమణాచారి గారు నీతో మాట్లాడుతూ ఉంటే చెప్పారు ఈ ఒక మాట. అంటే నాకు నేను ఆ 11 తర్వాత ఏంటి అనేసి దాంట్లో ఎంత భావం ఉంది అనేసి నేను ఆలోచించాను మువ్వా అనేసి రమణాచారి గారు ఒక మాట చెప్పారు. సి హీ వాజ్ అ గురు హూ లివ్ ఫర్ ఎవ్రీబడి, ఆల్ హిస్ స్టూడెంట్స్.
సో ఇవాళ ఆయన ఆయన ఆయనంత పెద్ద మనిషిని మనం తలుచుకుంటూ టుమారో ఇస్ ఇస్ డెత్ యానివర్సరీ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ యు నో షుడ్ బో అవర్ హెడ్ థింక్ అబౌట్ హిమ్ హి వాస్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హిస్ డన్ సో మచ్ టు ద సొసైటీ నా మనసులో ఎప్పుడు ఉంది ఆంధ్ర నాట్యం ఇక్కడే కాకుండా అంటే మన మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా రాణించి బాగా ప్రోగ్రామ్స్ ఇచ్చి అందుకే కదా మనకి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు కూడా ఒక కోర్స్ ఆంధ్ర నాట్యంలో కూడా వాళ్ళ దాంట్లో కూడా సర్టిఫికేట్ డిప్లొమా వాళ్ళు స్థాపించారు అదే విధంగా అన్ని పేరు ప్రఖ్యాతలు ఏమేమైతే ఉన్నాయో మొత్తం ఈ ఆంధ్ర నాట్యానికి రావాలి సంగీత నాటక అకాడమీ రికగ్నిషన్ కూడా రావాలి ఈ అనేసి నేను నా మనసులో ఉన్న భావన నా మనసులో ఉన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను దిస్ డాన్స్ ఆల్సో షుడ్ గెట్ ద రికగ్నిషన్ అండ్ ఐ ప్రే టు గాడ్ దట్ వెరీ సూన్ ఇట్ విల్ కమ్ అండ్ ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ ఐ లిసన్ టు దిస్ దట్ దిస్ హాస్ గాట్ ది సంగీత నాటక అకాడమీ రికగ్నిషన్ అనేసి ఐ ప్రే హోల్ హార్టెడ్లీ అండ్ విష్ దట్ ద డే కమ్స్ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ మూవా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై వ్యూస్ ఆన్ మై గురు డాక్టర్ ఉమా రామారావు గారు అదేవిధంగా మాస్టర్ గారు నటరాజ రామకృష్ణ గారు నాతో కళాకృష్ణ గారికి ఉన్న అనుబంధం ఉమా మహేశ్వరి గారితో తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు నవ్వుతూ రా కూర్చొని వాళ్ళతో ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాను మాస్టర్ గారి గురించి కళాకృష్ణ గారు నమస్కారం అండి ఉమామహేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఆ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు గత 13 రోజుల నుంచి కూడా మీరు మువ్వకి ప్రేమిస్తూ చూస్తున్నారు అదే విధంగా రేపు కూడా ముగింపు కూడా మీరు ఇదే విధంగా చూస్తూ ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రామ్ మొత్తం 14 రోజులు సక్సెస్ ఎలాగో ఇవాళ దాకైంది రేపు కూడా సక్సెస్ఫుల్ గా చేయండి నా మనసులో ఉన్న మాట చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అసలు నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్నా మాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాక ఫస్ట్ నేను కాల్ చేసింది మీకే నేను ఆ రోజు కూడా చెప్పాను ఐ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ పాజిటివ్లీ మీరు చిన్నప్పుడు నేను క్లాస్కి వస్తే మీరు మాస్టర్ గారితో మాట్లాడుతూ ఉండేవారు అప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు బట్ ఐ థింక్ ఆఫ్టర్ 10 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను ఫస్ట్ టైం నేను మీతో ఫోన్ లో ఇంటరాక్ట్ అయ్యాను మీరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి యాక్సెప్ట్ చేశారు ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ థాంక్యూ సో మచ్ అంటే లాస్ట్ లో నాకు కొన్ని వెబినార్స్ ఉండటం మూలంగా ఐ కుడెంట్ కమ్ ఫస్ట్ yes yes అండ్ థాంక్యూ ఫర్ గివింగ్ ది బ్లెస్సింగ్స్ అండ్ థాంక్యూ ఫర్ టెల్లింగ్ అబౌట్ ది రికగ్నిషన్ ఆఫ్ ఆంధ్ర నాట్యం అండ్ మాస్టర్ గారి గురించి గుర్తు చేసుకున్నందుకు అన్ని విధాలుగా థాంక్స్ అమ్మా అండ్ ఉమా ఆంటీ థాంక్యూ సో మచ్ చాలా చాలా విషయాలు చెప్పారు హరికథ పరంగా కానివ్వండి డాన్స్ పరంగా కానివ్వండి మాస్టర్ గారి గురించి కానివ్వండి మా గురుగారు కళాకృష్ణ గారి గురించి కానివ్వండి అన్ని విధాలుగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుగారు రేపు చివరి రోజు 15వ రోజు అనురాధ జొన్నలగడ్డ గారి తడకమల్ల గారితో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు